హాయ్ స్టూడెంట్స్ ఆర్ యూ స్టూడెంట్స్ ఈరోజు మనం టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి డిఆర్ డిపార్టెడ్ పార్ట్ టూ లెసన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఇంతకుముందు వీడియోలో మనం డిఆర్ డిపార్టెడ్ పార్ట్ వన్ లెసన్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది దానికి కంటిన్యూషన్ మనకి డిఆర్ డిపార్టెడ్ పార్ట్ టూ లెసన్ ఉంది అని మనం అంతకుముందు చెప్పుకున్నాం డిఆర్ డిపార్టెడ్ పార్ట్ వన్ లెసన్ ఎండింగ్ వచ్చేసరికి పార్ట్ వన్లో ఏం జరిగిందంటే చనిపోయాడు అనుకున్నటువంటి ఏబుల్ మెర్రీ వెదర్ ఎవరైతే ఉన్నారో అతను కిందకి స్టెప్స్ దిగి వస్తూ ఉన్నాడు ఆ వచ్చే వ్యక్తి అయితే ఏబుల్ మెర్రీ వెదర్ ఆర్ ఎల్స్ ఈస్ గోస్ట్ అయితే ఏబుల్ మెరీ వెదర్ అవ్వాలి లేకపోతే గోస్ట్ అన్న అయ్యి ఉండాలి అని చెప్పేసి అక్కడ వరకు మనం చెప్పుకున్నాం దాని కంటిన్యూషన్ ఏదైతే ఉందో అది ఈరోజు మనకి డిఆర్ డిపాటెట్ టు లెసన్లో మనం డిస్కస్ చేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం ఏబుల్ వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ లిటిల్ విక్కీ వాట్స్ ద మ్యాటర్ విత్ లిటిల్ విక్కీ సో పెయి నుంచి ఆయన దిగి రావటం ఏదైతే ఉందో అది చూసినటువంటి విక్టోరియా ఎవరైతే ఉందో తను భయపడుతూ కిందకి పరిగెత్తుకుంటూ వచ్చింది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అట్లాగే వాళ్ళ అమ్మని హక్ చేసుకుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం సో విక్కీ అంటే మీన్స్ విక్టోరియా అనమాట విక్టోరియాను చూసినటువంటి ఏబుల్ మెరీ వెదర్ వాట్ ఈస్ ద మ్యాటర్ ఏ విక్టోరియా ఏంటి ఏమైంది అని చెప్పేసి తను అడుగుతూ ఉన్నాడు ఈ సీస్ బెన్ అండ్ మిస్సెస్ జోర్డాన్ ఈ సీస్ బెన్ అండ్ మిస్సెస్ జోర్డాన్ అదే ప్లేస్లో అక్కడ ఉన్నటువంటి తన పెద్ద అయినటువంటి జోర్డాన్ అట్లాగే బెన్ ఆల్రెడీ అయినటువంటి బెన్ వీళ్ళిద్దరిని చూసేసరికి అతను హలో వాట్ బ్రింగ్స్ యూ హియర్ ఏంటి ఇవాళ కొత్తగా ఉంది ఏ విషయం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అంటే మీరు ఇక్కడికి రారు కదా కానీ ఈరోజు ఇక్కడ ఉన్నారు ఏంటి విషయం హవ్ ఈజ్ యువర్ సెల్ఫ్ బెన్ ఓ బెన్ నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి ఏబుల్ మెరీ వెదర్ వాళ్ళ యొక్క రాకని చూసి కొంచెం సర్ప్రైజ్ ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాడు అట్ ద సేమ్ టైం బెన్ ఎవరైతే ఉన్నారో ఆ బెన్నని పలకరించడం జరిగిందనమాట ఏబుల్ థ్రస్ట్ ఈజ్ హ్యాండ్ అట్ బెన్ హూ స్కిప్స్ బ్యాక్ స్మార్ట్లీ అండ్ రీట్రీట్స్ విత్ మిస్సెస్ జోర్డాన్ టు ఏ సోఫా సారీ టు ఏ సేఫ్ డిస్టెన్స్ బిలో ద సోఫా ఏబుల్ థ్రస్ట్ ఈజ్ హ్యాండ్ అట్ బెన్ సో ఎలా ఉన్నావు బెన్ అని చెప్పేసి అక్కడికి వస్తున్నటువంటి ఏబుల్ మెరీ వెదర్ తన యొక్క హ్యాండ్ ఏదైతే ఉందో అది బెన్ మీద ఇలా వేయిపోయాడు అనమాట వేయబోతే బెన్ హూ స్కిప్స్ బ్యాక్ స్మార్ట్లీ బెన్ ఎవరైతే ఉన్నారో అతను తెలివిగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఎందుకని ఇతను ఏబుల్ వెదర్ వాళ్ళ మామగారు అయినటువంటి ఏబుల్ మెరీ వెదర్ చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఆయన నిజంగా చనిపోయాడా లేకపోతే ఇతను ఎవరా అని చెప్పేసి కొంచెం భయపడిపోయి ఏబుల్ మెరీ వెదర్ చెయ్యి వేస్తూ ఉండగా దాని నుంచి కొంచెం తెలివిగా తప్పించుకున్నాడు అండ్ రీట్రీట్స్ విత్ మిస్సెస్ జోర్డా టు ఎ సేఫ్ డిస్టెన్స్ సేఫ్ సురక్షితమైనటువంటి డిస్టెన్స్ డిస్టెన్స్ మీన్స్ దూరము బిలో ద సోఫా తన భార్య అయినటువంటి మిస్ జోర్డా అని ఎక్కడైతే ఉందో అక్కడికి బెన్ తెలివిగా వెళ్ళిపోయి కొంచెం సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడమాట కొంచెం భయపడి భయపడిపోయి ఎందుకని నిజంగా వచ్చింది ఏబుల్ మిర్రవాధరు లేకపోతే గోస్టా అని చెప్పేసి మిస్సెస్ స్లేటర్ అప్రోచింగ్ ఏబుల్స్ జింజర్లీ మిస్సెస్ లేటర్ ఎవరైతే ఉందో ఎమ్మెల్యేస్ లేటర్ తను వాళ్ళ ఫాదర్ అయినటువంటి ఏబుల్ మెరేదర్ దగ్గరికి నెమ్మదిగా వెళ్ళింది ఎలా జింజర్లీ జింజర్లీ మీన్స్ కేర్ఫుల్ వే జింజర్లీ మీన్స్ కేర్ఫుల్ వే కేర్ఫుల్ మీన్స్ జాగ్రత్తగా ఫాదర్ ఈజ్ దట్ యూ వెళ్ళి వాళ్ళ నాన్నగారు నా అంటుంది ఏమని ఫాదర్ ఈజ్ దట్ యూ నాన్నగారు ఇది మీరేనా షీ పోక్స్ హిమ్ విత్ హర్ హ్యాండ్ టు సీ ఇఫ్ హీ సాలిడ్ షీ పోక్స్ హిమ్ పోక్స్ అంటే గుచ్చడం అనమాట లేదా గిచ్చడం తనకి చెయ్యి ఏదైతే ఉందో చేయి తీసుకెళ్ళి ఏబుల్ మెరీ వెదర్ని ఇలా గిచ్చి లేదా ఇలా గుచ్చి చూసి నాన్నగారు ఇది మీరేనా అని చెప్పేసి ఆయన నిజంగా మనిషా కాదా అని చెప్పేసి టు సీఫ్ హీ సాలిడ్ ఆయన నిజంగా మనిషా కాదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి మిసర్ స్టర్ ఏబుల్ మె ఏబుల్ మెరీ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏబుల్ మెరీ వెదర్ అఫ్ కోర్స్ ఇట్స్ మీ అదేంటి మేలి అలా అంటావు ఇది నేనే డోంట్ డూ దట్ మళ్ళీ నువ్వు అలాంటి పని చేయబాకు ఎలాంటి పని తన్ని పోక్ గుచ్చింది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా గిచ్చింది అని నువ్వు మళ్ళీ అలాంటిది చేయబాకు ఎమేలియా వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై దిస్ ట్యూమ్ ఫులరీ వాట్ ద డెవిల్ వాట్ ద డెవిల్ అంటే మనకిది ఓల్డ్సేజ్ ఏదైతే ఉందో దానిలో ఉపయోగించేవాళ్ళు వాట్ ద డెవిల్ మీన్స్ ఓల్డ్ ఫ్యాషన్ వే ఆఫ్ షోయింగ్ అనాయన్స్ ఆర్ డిస్ప్లేజర్ అనాయన్స్ విసుకు లేదా కోపం డిస్ప్లేజర్ ఆహ్లాదకరంగా లేకపోవడం అనమాట ది స్పేస్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ ఈ యొక్క వాట్ ద డెవిల్ అనే ఫ్రేజ్ ఈ ఫ్రేజ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా క్వశ్చన్స్ ప్రశ్నలు అడగడానికి ఉపయోగిస్తూ ఉంటారనమాట ఏమైంది నీకు ఈరోజు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు మళ్ళీ నువ్వు ఎలా చేయబాకు వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై దిస్ టూమ్ ఫూలరీ టూమ్ ఫులరీ మీన్స్ ఫూలిష్ ఆర్ సిల్లీ బిహేవియర్ ఫూలిష్ తెలివి తక్కువ లేదా సిల్లీ బిహేవియర్ బిహేవియర్ మీన్స్ ప్రవర్తన సిల్లీ సిల్లీ అంటే అగతాలుగా అనమాట ఏమైంది నువ్వు మామూలుగా బాగానే ఉంటావు కదా ఎమ్మెల్యే ఈ రోజు నువ్వు ఇలా ఫులిస్ట్గా తెలుగు తక్కువగా బిహేవ్ చేస్తున్నావు మళ్ళీ ఇలా చేయబాకు అని చెప్పేసి ఏబుల్ మెరీ మేరీ వెదర్ మిస్సెస్ లేటర్ని అనడం జరిగింది మిస్సెస్ జోర్డాన్ యూ అస్ బై సర్ప్రైజ్ ఫాదర్ ఆర్ యూ కీపింగ్ క్వైట్ వెల్ యూ అస్ బై సర్ప్రైజ్ నాన్నగారు మీరు మా అందరినీ ఒకేసారి ఆశ్చర్యంలో ముంచెత్తారు అంటే మీరు ఒకేసారి రాగానే మా అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది ఆర్ యూ కీపింగ్ క్వైట్ వెల్ మీరు ఆరోగ్యంగానే ఉన్నారా మీ ఆరోగ్యం బాగానే ఉందా నాన్నగారు అని చెప్పేసి ఎలిజబెత్ జోర్డాన్ ఎవరైతే ఉందో తను తన ఫాదర్ని అడిగింది ట్రయింగ్ టు క్యాచ్ ద వర్డ్స్ ట్రయింగ్ టు క్యాచ్ ద వర్డ్స్ మీన్స్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద వర్డ్స్ మిస్టర్ జోర్డాన్ అన్న మాటలు మీరు బాగానే ఉన్నారా అనే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏబుల్ వెదర్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు హే వాట్ హే అనేది మనకి ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ అనమాట ఇంటర్జెక్షన్ హే వాట్ ఏంటి నువ్వు ఏంటి అంటున్నావు నేను బాగానే ఉన్నానని ఏదో అంటున్నావు ఏంటి ఎలిజబెత్ అని చెప్పేసి తను అంటున్నాడు ఆర్ యూ క్వైట్ వెల్ మీరు బాగానే ఉన్నారా మీ ఆరోగ్యం బాగుందా అని చెప్పేసి ఎలిజబెత్ ఇంకొకసారి అడిగింది దానికి ఏ విల్ మెరీ వెదర్ హే ఐఎమ్ రైట్ ఎనఫ్ బట్ ఫర్ ఎ బిట్ ఆఫ్ హెడెక్ హే ఐఎమ్ రైట్ అనఫ్ బట్ ఫర్ ఏ బిట్ ఆఫ్ హెడెక్ నేను బాగానే ఉన్నాను కానీ కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పేసి ఏబిల్ మీరే వెదర్ చెప్పాడు లుకింగ్ ఎట్ అమేలియా అమెలియా వైపు చూస్తూ అంటే చిన్న కూతురు అయినటువంటి అమేలియా స్లీటర్ వైపు చూస్తూ అమేలియా వాట్ ద డికెన్స్ ఐ డు విత్ మై న్యూ స్లిప్పర్స్ వాట్ ద డికెన్స్ వాట్ ద డికెన్స్ మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో ఓల్డ్ ఫ్యాషన్ అండ్ ఇన్ఫార్మల్ యూజ్ ఇన్ క్వశ్చన్స్ ఇదివరకి క్వశ్చన్స్ పాత విధానంలో ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని అడిగేటప్పుడు వీటిని ఉపయోగించేవారు ఇన్స్టెడ్ ఆఫ్ డెవిల్ అంటే దయ్యం అనేది ఏదైతే ఉందో ఆ మాట బదులుగా ఉపయోగించడానికి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ఉపయోగించేవాళ్ళు అనమాట ఇట్ ఈస్ షోయింగ్ ఎనాయిర్ ఆర్ సర్ప్రైజ్ అది ఇసుగు అట్ ద సేమ్ టైం సర్ప్రైజ్ ఆశ్చర్యాన్ని తెలియజేయడానికి ఉపయోగించేటటువంటి ఎక్స్ప్రెషన్ అనమాట వాట్ ద డికేన్స్ డిడ్ ఐ డూ విత్ మై న్యూ స్లిప్పర్స్ నా స్లిప్పర్స్ ఉండాలి కదా ఏమైనాయి అని చెప్పేసి తాను కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు ఐ విల్ మెరీ వెదర్ మిస్ ఎస్ లేటర్ కన్ఫ్యూజ్డ్ ఆ మాట వినగానే మిస్సెస్ లేటర్ కొంచెం కన్ఫ్యూజ్ కొంచెం తికమక ఆర్ నాట్ దే బై ద హియర్త్ ఫాదర్ ఆర్ నాట్ దే ఇవి ఇక్కడే ఉండాలి కదా హెచ్ఈఆర్ టిహెచ్ హెర్త్ మీన్స్ హియర్ హెచ్ఈఆర్ టిహెచ్ హెర్త్ మీన్స్ హియర్ ఇక్కడ అదేంటి నాన్నగారు మీ చెప్పులు ఇక్కడే ఉండాలి కదా అవి ఇక్కడ లేవా అని చెప్పేసి మిస్సెస్ లేటర్ తాను మళ్ళీ ప్రశ్న అడిగింది అన్నమాట ఐ డోంట్ సీ దెమ్ నాకు అవి ఏం కనిపించట్లేదు ఎక్కడ అబ్జర్వింగ్ హెన్రీ ట్రయింగ్ టు రిమూవ్ ద స్లిప్పర్స్ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి అతను అటు ఇటు చూస్తూ ఉంటే ఇంతలో అక్కడే ఉన్నటువంటి హెన్రీ స్లేటర్ ఎవరైతే ఉన్నారు అతను ట్రయింగ్ టు రిమూవ్ ద స్లిప్పర్స్ ట్రయింగ్ ప్రయత్నించడము రిమూవ్ తొలగించడము స్లిప్పర్స్ ఇంతకుముందు మనం పార్ట్ వన్లో చెప్పుకున్నాం ఏబుల్ మెరే వెదర్ కొత్త స్లిప్పర్స్ కొన్నాడు అని చెప్పేసి కానీ ఆ తర్వాత అతను చనిపోయాడని చెప్పి అనుకుని మిస్టర్ స్లేటర్ తన హస్బెండ్ అయినటువంటి హెన్రీ స్లేటర్కి అమేలియా ఇవ్వడం జరిగింది అవి కొంచెం చిన్నగా ఉన్నాయి అనుకుంటే పర్వాలేదులే రెండు మూడు రోజులు వేసుకుంటే అవి సాగుతాయిలే అని చెప్పేసి తను కూడా అందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళ ఫాదర్ మళ్ళీ ఆ యొక్క చెప్పులు ఏవైతే అడగడంతో అక్కడే ఉన్నటువంటి హెన్రీ స్లేటర్ ఎవరైతే అతను ఆల్రెడీ అతను ఆ చెప్పులను ధరించి ఉన్నాడు కాబట్టి ఈజ్ ట్రయింగ్ టు రిమూవ్ ద స్లిప్పర్స్ ఆ యొక్క స్లిప్పర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రిమూవ్ తొలగించడం మొదలుపెట్టాడు దీన్ని ఏబుల్ మెరీ వెదర్ చూశాడు వై యు హ్యావ్ గాట్ ఎమ్ ఆన్ హెన్రీ ఓ హెన్రీ నువ్వు నా యొక్క స్లిప్పర్స్ని ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి ఏబుల్ మెర్రీవేదర్ అడగడం జరిగింది నువ్వు నా స్లిప్పర్స్ ఎందుకు వేసుకున్నావు అని చెప్పేసి ఏబుల్ మెర్రీవేదర్ అడిగిన క్వశ్చన్కి అక్కడ ఉన్నటువంటి మిస్సెస్ స్లేటర్ వెంటనే సమాధానం చెప్తే ఎందుకని హెన్రీ స్లేటర్ అయితే ఏమైనా వేరే వేరే సమాధానం చెప్తా కొంచెం భయపడి వెంటనే తను ప్రాంప్ట్లీ వెంటనే అనమాట ఐ టోల్డ్ హిమ్ టు పుట్ దెమ్ ఆన్ టు స్ట్రెచ్ దెమ్ ఓ నాన్నగారు అదా విషయం ఏమీ లేదు నేను హెన్రీకి నేనే చెప్పాను వాటిని వేసుకోమని ఎందుకని టు స్ట్రెచ్ దాం అవి మీరు కొత్తగా కొన్నారు కదా స్లిప్పర్స్ అవి కొంచెం హార్డ్గా ఉంటాయి అతన్ని వేసుకుంటే కొంచెం స్ట్రెచ్ కొంచెం సాగుతాయి అని చెప్పేసి హెన్రీకి నేనే వేసుకోమని చెప్పాను దేవార్ దట్ న్యూ అండ్ హార్డ్ అవి కొత్తవి అట్లాగే హార్డ్ బాగా గట్టిగా ఉన్నాయి కదా అందుకని చెప్పేసి నేను వాటిని హెన్రీని వేసుకోమని చెప్పాను నౌ హెన్రీ మిసర్స్ లేటర్ స్నాచెస్ ద స్లిప్పర్స్ ఫ్రమ్ హెన్రీ అండ్ గివ్స్ దెమ్ టు ఏబుల్ స్నాచెస్ స్నాచెస్ మీన్స్ బలవంతంగా లాక్ లాక్కోటం అనమాట సో హెన్రీ ధరించినటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయవి హెన్రీ దగ్గర నుంచి అమేలి లేటర్ బలవంతంగా లాక్ ఉంది అండ్ గివ్స్ దెమ్ టు ఏబుల్ వాళ్ళ ఫాదర్ అయినటువంటి ఏబుల్ మెరీ వెదర్కి ఆ స్లిప్పర్స్ని ఇచ్చిందనమాట హూ పుట్స్ దెమ్ ఆన్ అండ్ సిట్స్ ఇన్ ద ఆమ్ చైర్ హూ పుట్స్ దెమ్ ఆన్ ఆ యొక్క చెప్పులని ధరించినటువంటి ఏబుల్ మెర్రే వెదర్ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళి అండ్ సిట్స్ ఇన్ ద ఆమ్ చైర్ ఆమ్ చైర్ మీన్స్ మరత కుర్చీ అక్కడే ఉన్నటువంటి మరత కుర్చీ ఏదైతే ఉందో ఆ మరత కుర్చీలో కూర్చున్నాడు వెళ్ళి మిస్సెస్ జోడా టు బెన్ వెల్ ఐ డోంట్ కాల్ దట్ డెలికేట్ స్టప్పింగ్ ఇన్ టి ఎ డెడ్ మ్యాన్ షూస్ ఇన్ సచ్ హేస్ట్ ఐ డోంట్ కాల్ దట్ డెలికేట్ స్టప్పింగ్ ఇన్ టి ఎ డెడ్ మ్యాన్ షూస్ ఇన్ సచ్ హేస్ట్ సచ్ మీన్స్ అలాంటి హేస్ట్ తొందర దా మిస్ జోర్డాన్ అంటుంది పక్కనే ఉన్నటువంటి వేరే వాళ్ళని అనుకుండా వాళ్ళ హస్బెండ్ వైఫ్ చూసి అలా అంటుంది నాకు ఇంకా అర్థం కావట్లేదు ఒక చనిపోయిన చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంత తొందరగా వేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్ల అని హెన్రీ అమెలియాను ఉద్దేశించి తను ఇండైరెక్ట్గా అనమాట మిస్సెస్ జోర్డాన్ విక్టోరియా రన్ అక్రాస్ టు ఏబుల్ అండ్ సిట్స్ ఆన్ ద ఫ్లోర్ అట్ హిస్ ఫీట్ విక్టోరియా రన్ అక్రాస్ టు ఏబుల్ సో ఆమ్ చైర్ దగ్గర కూర్చున్నటువంటి ఏబిలు మెరు వెదర ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతయ్య దగ్గరికి విక్టోరియా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని యొక్క కాళ్ళ దగ్గర అంటే అతని యొక్క పాదాల దగ్గర కూర్చుందనమాట వెళ్ళి విక్టోరియా హో గ్రాండ్ ఐ ఆమ్ సో గ్లాడ్ దట్ ఆర్ నాట్ డెడ్ ఐఆమ్ సో గ్లాడ్ గ్లాడ్ మీన్స్ హ్యాపీ సంతోషము దట్ యు ఆర్ నాట్ డెడ్ మీరు ఇంకా చనిపోకుండా బతుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది హో తాతయ్య మీరు చనిపోకుండా బతుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి విక్టోరియా అంటుంది మిసెస్ లేటర్ ఏ విండిక్ టు విష్పర్ ఏ విండిక్ టు విష్పర్ విండిక్ టు విష్పర్ మీన్స్ టాకింగ్ అబౌట్ సమ్వన్ ఏ హార్స్ అండ్ హేస్టీ మేనర్ టాకింగ్ మాట్లాడటము సమ్ వన్ ఎవరితో ఒకరితో హార్ష్ కఠినంగా హేస్టీ తొందరగా సో ఆ మాటలు వాళ్ళ తాతయ్య దగ్గర అనకూడదు తన చిన్నపిల్ల కదా ఏది మాట్లాడాలో తెలియదు కాబట్టి మీరు ఇంకా చనిపోకుండా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తాతయ్య అని చెప్పేసి విక్టోరియా అన్న మాటలు ఏవైతే విన్నటువంటి వాళ్ళ అమ్మ అయినటువంటి అమేలియా స్లేటర్ ఇన్యే విండక్ టు విష్పర్ హోల్డ్ ఎవర్ టంగ్ విక్టోరియా హోల్డ్ ఎవర్ టంగ్ కొంచెంసేపు నువ్వు నోరు మూస్తావా విక్టోరియా అని చెప్పేసి మిస్సెస్ లేటర్ అంది ఆ పైన అన్నటువంటి డైలాగ్ ఏదైతే ఉందో అది కొంచెం అర్థమైనటువంటి ఏవిల్ మేరీ ఎర్రీ వెదర్ ఏమంటున్నాడంటే హే వాట్స్ దట్ హూ ఈస్ గోన్ డెడ్ హే వాట్స్ దట్ స్లేటర్ ఏంటి విక్టోరియా ఏంటో అంటుంది హు ఈస్ గోన్ డెడ్ ఎవరు ఎవరో చనిపోయారు అంటుంది ఇంతకు ఎవరు చనిపోయారు అని చెప్పేసి ఏబుల్ మెరీ వెదర్ అడగడం జరిగింది దానికి మిస్సెస్ స్లేటర్ లౌడ్లీ లౌడ్లీ మీన్స్ బిగ్గరగా దాని బిగ్గరగా ఇలా అంటుంది విక్టోరియా సేస్ షీఈ్ సారీ అబౌట్ యువర్ హెడ్ విక్టోరియా సేస్ షీఈస్ సారీ అబౌట్ యువర్ హెడ్ నాన్నగారు మీకు సరిగ్గా అర్థం కాలేదు విక్టోరియా అంది డెడ్ అని కాదు మీ యొక్క హెడ్ అంటూ ఈ విధంగా కవర్ చేసింది అనమాట తను ఏమని మీరు ఇందాక తలనొప్పిగా ఉంది అని చెప్పేసి అన్నారు కదా అందుకని మీకు ఎలా ఉందా అని చెప్పేసి అంటుంది అది డెడ్ కాదు హెడ్ అని చెప్పేసి మిస్సెస్ లీడర్ చాలా చక్కగా కవర్ చేసి చెప్పింది ఏబుల్ దానికి అతను హా థ్యాంక్ యూ విక్కీ బట్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్ ఓ అదే ఆ విషయం పర్వాలేదు విక్కీ విక్కీ అంటే విక్టోరియాని అలా ముద్దుగా పిలుచుకుంటారు అనమాట ఏబుల్ మెరీ వెదర్ హా థ్యాంక్ యూ వికీ బట్ ఐఆమ్ ఫీలింగ్ బెటర్ కానీ నాకు ఇప్పుడు కొంచెం బాగానే ఉంది పర్వాలేదు నువ్వు నా యొక్క తలనొప్పి ఏదైతే ఉందో దాని గురించి నువ్వేమీ కంగారు పడుకు అని చెప్పేసి ఏబుల్ మెరీ వెదర్ అనడం జరిగింది ఏబుల్ వై అ బెన్ యు ఆర్ ఇన్ ఏ మౌర్నింగ్ అండ్ లిజీ టూ అండ్ అమీలియా అండ్ హెన్రీ అండ్ లిటిల్ విక్కీ ఆ తర్వాత మళ్ళీ తను అరగడం మొదలుపెట్టాడు ఏబుల్ మెరీ వెదర్ ముందు బెన్ బెన్ యు ఆర్ ఇన్ మౌర్నింగ్ మార్నింగ్ అంటే వేరింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ క్లాతింగ్ అని మనం చెప్పుకున్నాం అంటే షోయింగ్ సింపతి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ సానుభూతి తెలియజేయడానికి ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని వస్తారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అది ఇక్కడ వీళ్ళందరూ కూడా నవ్ దే ఆర్ ఇన్ బ్లాక్ వాళ్ళందరూ కూడా బ్లాక్ డ్రెస్లో ఉన్నారనమాట అది గమనించినటువంటి ఏబుల్ మెర్రిభద్రి ఇలా అంటున్నాడు బెన్ బెన్ను అట్లాగే లిజీ లిజీ మీన్స్ ఇక్కడ మనకి ఎలిజబెత్ అనమాట ఎలిజబత్ని తను లిజీ అని చెప్పేసి పిలుస్తాడు బెన్ నువ్వు అట్లాగే పెద్ద అనేటువంటి లిజీ అట్లాగే అమీలియా హెన్రీస్ ల్యాటర్ అట్లాగే ఈ విక్టోరియా విక్కీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్ మార్నింగ్ అందరూ కూడా శాడ్ షోయింగ్ సింపతి అలాంటి బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉన్నారు హు ఇస్ గోన్ డెడ్ ఎవరైనా చనిపోయారా ఏంటి ఇట్స్ సమ్ ఇట్స్ సమ్ వన్ ఇన్ ద ఫ్యామిలీ మీరందరూ ఇలా బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉన్నారు అంటే దాని అర్థం మన కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోయి ఉండొచ్చు అందువల్ల మీరు అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారేమో ఇంతకీ ఏం జరిగింది ఎవరు చనిపోయారు అని చెప్పేసి ఏబుల్ మెర్రీ వెదర్ వాళ్ళందరూ బ్లాక్ డ్రెస్లో ఉండటం చూసి తను అడగటం మొదలుపెట్టాడు అనమాట హీ చక్కుల్స్ చక్కుల్స్ చక్లింగ్ అంటే మనం చెప్పుకున్నాం ఏది ముసిముసి నవ్వు అని చెప్పేసి తను అలా ముసిముసి నవ్వుతూ ఏంటి మీరందరూ ఈరోజు బ్లాక్ డ్రెస్లో ఉన్నారు ఈజ్ దేర్ ఎనీ స్పెషల్ రీజన్ సమ్ వన్ గాన్ డెడ్ ఇన్ అవర్ ఫ్యామిలీ అని చెప్పేసి తను అనటం జరిగింది దానికి మిస్సెస్ లేటర్ నో వన్ యు నో ఫాదర్ ఏ రిలేషన్ ఆఫ్ బెన్స్ నో వన్ నో ఆ నాన్నగారు చనిపోయారు కానీ ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీకు తెలియదు ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏ రిలేషన్ ఆఫ్ బెన్స్ బావగారు అయినటువంటి బెన్ ఎవరైతే ఉన్నారో ఆ బెన్కు సంబంధించినటువంటి రిలేటివ్ వాళ్ళ బంధువులు వాళ్ళు మీకు తెలియదు కదా అని చెప్పేసి మిస్సెస్ లేటర్ కవర్ చేసి చెప్పింది అనమాట దానికి ఏబుల్ అండ్ వాట్ రిలేషన్ ఆఫ్ బెన్స్ ఓహో బెన్ తాలూకా వాళ్ళు చనిపోయారా వాళ్ళ బంధువులా అయితే బెన్ ఇంతకీ ఆ చనిపోయిన వాళ్ళు నీకు ఏమవుతారు అంటే రిలేషన్ ఏ వర్స్ అవుతారు నీకు అని చెప్పేసి ఏబుల్ మెర్రీవేదన్ మళ్ళీ అడిగారు దానికి మిస్సెస్ లేటర్ హీస్ బ్రదర్ ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు వాళ్ళ యొక్క బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయాడు అని చెప్పేసి మిస్సెస్ లేటర్ వెంటనే చెప్పింది ఈ మాటలన్నీ అన్నీ వింటున్నటువంటి బెన్ ఎవరైతే బ్రా ఇన్ ద బ్రాకెట్ సిటీ ఈస్ గివెన్ టు మిస్సెస్ లేటర్ డామిట్ డ్యామ్ ఇట్ మీన్స్ షోయింగ్ ఎనా ఎనాయిన్స్ కోపం అన్నమాట చిరాకుతో ఐ నెవర్ హ్యాడ్ వన్ అసలు నాకు బ్రదరే లేడు అసలు నాకు బ్రదరే లేడు అట్లాంటిది ఎలా చనిపోతాడో అని చెప్పేసి నెమ్మదిగా అతను మిసెస్ లేడర్తో అంటున్నాడనమాట దానికి ఏబుల్ మెరీ వెదర్ డియర్ డియర్ అండ్ వాట్ వాజ్ ఈజ్ నేమ్ బెన్ ఓహో నీకు బ్రదర్ అయ్యే వ్యక్తి చనిపోయాడు సరే కానీ ఇంతకీ ఆ చనిపోయినటువంటి మీ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతని పేరేంటి అని చెప్పేసి ఏబుల్ మెరీ వెదర్ బెన్ అని అడిగాడు అటే లాస్ ఏ లాస్ మీన్స్ నాట్ నోయింగ్ వాట్ టు డూ ఏం చెప్పాలో తెలియకుండా కొంచెం సందిగ్ధంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అనమాట కొంచెం తడపటాయిస్తూ ఉంటాం సో ఈయన కూడా ఒకేసారి అతని అతని పేరేంటి అని అడగంగానే యాక్చువల్గా నిజంగానే ఒక మనిషి ఉండి చనిపోతే అతని పేరు ఉంటుంది కాబట్టి వెంటనే చెప్పేసేవాడు కానీ ఇక్కడ అసలు నిజంగా అతను బెదరనేవా బెదరనేవాడు లేడు కానీ అతడు చనిపోయాడు అని చెప్పేసి ఇక్కడ ఇల్లు కొత్తగా ఒక కథ అల్లారు కాబట్టి ఏం పేరు చెప్పాలో తెలియకుండా నాట్ షూర్ ఖచ్చితంగా తెలియకుండా కొంచెం తడపటాయిస్తూ ఈ క్రాసెస్ టు ఫ్రంట్ ఆఫ్ టేబుల్ అప్పటి వరకు టేబుల్ వెనకున్న అతను టేబుల్ ముందు వైపు నుంచి వస్తూ అంటే ఈ యొక్క గ్యాప్లో అతను ఆ పేరు ఆలోచించుకుంటూ ఉన్నాడు ఉన్నాడనమాట మిస్సెస్ స్లేటర్ రైట్ సైడ్ ఆఫ్ ద టేబుల్ రైట్ సైడ్ ఆఫ్ ద టేబుల్ టేబుల్కి కుడిచేవైపు వైపు ఉన్నటువంటి మిసెస్ స్లేటర్ అతనికి ఏ పేరు చెప్పాలో తెలియట్లేదని గెస్ట్ చేసినటువంటి ఈవిడ ప్రామ్టింగ్ కొంచెం నెమ్మదిగా అతనికి ఆ పేరు అంది అందించింది అనమాట తను ఏం చెప్పింది ఫెడ్రిక్ అని ఫెడ్రిక్ అని చెప్పేసింది మిస్సెస్ జోర్డాన్ టేబుల్కి ఎడం వైపు ఉన్నటువంటి తన భార్య అయినటువంటి మిస్సెస్ జోర్డాన్ ఆల్బర్ట్ అని చెప్పేసి తాను అందించింది అంటే ఇతను టేబుల్ వెనక నుంచి ముందు వైపుకి వస్తూ ఒక పేరు ఆలోచించుకుంటూ ఉండగా టేబుల్ కుడివైపు ఉన్నటువంటి మిస్సెస్ లేటర్ ఏమో అతనికి పేరు ఆలోచించుకోవడం రావట్లేదని ఫెడ్రిక్ అంది టేబుల్కి ఎడం చేతి వైపు ఉన్నటువంటి మిస్సెస్ జోర్డాన్ తన భార్య ఎవరైతుందో తనేమో ఆల్బర్ట్ అని చెప్పేసి అనమాట ఒకేసారి ఇతను ఈ రెండు పేర్లు ఈ రెండు పేర్లు ఒకేసారి వచ్చాయి దాంతోపాటు తను ఇంకొక పేరు అనుకున్నాడు మనసులో దాంతోపాటు తను అతను ఇంకొక పేరు అనుకున్నాడు వీటిలన్నిటినీ కలిపి తాను ఎలా చెప్పాడంటే ఎర్ర ఫ్రెడ్ ఆల్ బైజాక్ అది అది ఇది అది అని చెప్పేసి కొంచెం ఏం చెప్పాలో తెలియనప్పుడు తడపటాయిస్తూ ఉంటారు కదా కాబట్టి అక్కడ అన్నటువంటి ఫెడ్రిక్లోని ఫస్ట్ నాలుగు అక్షరాలు ఆల్బర్ట్లోని ఫస్ట్ మూడు అక్షరాలు తాను అనుకున్నటువంటి ఐజాక్ అనేది ఏదైతే ఉందో ఈ మూడింటిని కలిపి ఒకేసారి విన్న విన్న అతను కొంచెం తడపడాయిస్తూ ఎర్ర ఫ్రెడ్ ఆల్ బైజాక్ అని చెప్పేసి ఒక కొత్త పేరు ఏదైతే ఉందో ఆ పేరు చెప్పడం జరిగింది సో బెన్ చెప్పినటువంటి ఆ పేరులో చివరి నాలుగు అక్షరాల మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏబుల్ మెరవదర్కి వినిపించడం జరిగిందనమాట అందుకే అతను ఐజాక్ హో అండ్ వేర్ డిడ్ యూ బ్రదర్ ఐజాక్ డై మీ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడ చనిపోయాడు దానికి మళ్ళీ ఇప్పుడు ప్లేస్ అనేది ఒకటి చెప్పాలి కాబట్టి అది మళ్ళీ కొంచెం అతను కన్ఫ్యూజ్ చేసి బెన్ అర్ ఇన్ ఆస్ట్రేలియా ఎక్కడ చనిపోయాడు అంటే ఆస్ట్రేలియాలో చనిపోయాడు అని చెప్పేసి తన అన్నాడు వెల్ ఐ సపోజ్ యు ఆర్ ఓన్లీ బీయింగ్ వెయిటింగ్ ఫర్ మీ టు బీ టు బిగిన్ టీ ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ వెల్ ఐ సపోజ్ యూ హ్యావ్ ఓన్లీ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఓహో నాకు అర్థమైంది మీరందరూ కూడా నా కోసం వెయిట్ అనుకుంటా టీ తాగడానికి ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ నాకు కూడా కొంచెం ఆకలిగా ఉంది అని చెప్పేసి ఏ విల్ మెరీ వెదర్ రైజింగ్ పేకి లేస్తూ చెప్పాడు మిస్టర్ స్లేటర్ టేకింగ్ అప్ ద కెటిల్ ఐ విల్ మేక్ టీ తను టీ కెటిల్ ఏదైతే ఉందో టీ తయారు చేసే పాత్రను తీసుకొని నేను టీ తయారు చేస్తాను అని చెప్పేసి తను అక్కడి నుంచి పేకి లేచింది ఏబుల్ కమ్ ఎలాంగ్ నౌ సిట్ డౌన్ అండ్ లెట్స్ బీ జాలి అందరూ నాతో పాటు రండి అందరం కూర్చుందాం అందరం సరదాగా ఉందాం చాలా రోజుల తర్వాత మనం అందరం కలుసుకున్నాం కాబట్టి అందరం సరదాగా ఉందాం అని చెప్పేసి ఏబుల్ మెరీ వెదర్ అనడం జరిగింది ఏబుల్ సిట్స్ ఎట్ ద హెడ్ ఆఫ్ ద టేబుల్ ఫేసింగ్ స్పెక్టేటర్స్ ఏబుల్ సిట్స్ ఎట్ ద హెడ్ ఆఫ్ ద టేబుల్ 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 ముందు వైపు భాగం అనమాట అంటే కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో అతను ఎప్పుడు కూడా టేబుల్కి ముందు వైపు భాగంలో కూర్చొని ఉంటారు ఎందుకని యజమాన్ కాబట్టి యజమాన్ కాబట్టి టేబుల్కి ముందు భాగంలో కూర్చొని ఉంటారు అతను కూడా ఇక్కడ కూడా టేబుల్ మేరే కూడా అలాగే కూర్చొని ఫేసింగ్ స్పెక్టేటర్స్ స్పెక్టేటర్స్ అంటే అక్కడ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫేస్ చేస్తూ అందరూ కనపడేలాగా ఉంటారు అనమాట అతను కూర్చున్నటువంటి డైరెక్షన్లో ఆ డైరెక్షన్లో వాళ్ళందరూ కూర్చోవడం జరిగింది ఇక్కడ చూస్తే మనకి పిక్చర్లో కనబడుతుంది పిక్చర్లో చూడండి ఒకసారి ఏబుల్ మేరీ వెదర్ అయితే ఉన్నాడు అతను టేబుల్కి హెడ్ ముందు భాగంలో కూర్చున్నాడు అతను కూర్చున్న దగ్గర నుంచి చూస్తే చుట్టుపక్కల ఉన్న వీళ్ళందరూ కూడా కవర్ అయ్యేలా అనమాట సో ఇది ఎవరు చూ ఈ పిక్చర్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కుటుంబ పెద్ద ఎవరు అంటే ఆ హెడ్ ఆఫ్ ద టేబుల్ దగ్గర కూర్చున్న వ్యక్తి అని చెప్పొచ్చు సో అందుకని ఏబుల్ మేరీ వెదర్ కూడా అలా కూర్చోడం జరిగింది అలా కూర్చున్న తర్వాత ఏబుల్ సడన్లీ రీకలెక్టింగ్ అకస్మాత్గా ఆయనకి ఏదో ఒక విషయం గుర్తొచ్చింది ఏ అమేలియా అండ్ హెన్రీ వార్ ద డెవిల్ డిడ్ యూ మీన్ బై షిఫ్టింగ్ మై బ్యూరో అవుట్ ఆఫ్ మై బెడ్రూమ్ అక్కడికి చూసిన తర్వాత ఏబుల్ మెర్రీ వెదర్కి ఇంకొక విషయం ఏదో గుర్తొచ్చింది ఏమని అమేలియా అండ్ హెన్రీని అడుగుతున్నాడు వార్ ద డెవిల్ వార్ ద డెవిల్ వార్ ద డెవిల్ మీన్స్ దాని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఓల్డ్ ఫ్యాషన్ వే ఆఫ్ షోయింగ్ ఎనాయన్స్ అని చెప్పుకున్నాం కదా కోపం లేదా విసుగుని చూపించడానికి ఉపయోగించే క్వశ్చన్స్లో ఉపయోగించే ఎక్స్ప్రెషన్ అని మళ్ళీ ఇతను కోపంతో అడుగుతున్నాడు ఏమని బై షిఫ్టింగ్ మై బ్యూరో అవుట్ ఆఫ్ మై బెడ్రూమ్ నా బెడ్రూమ్లో ఉన్నటువంటి బ్యూరో ఆ టేబుల్ ఏదైతే ఉందో అది ఈ కిందకి ఎలా వచ్చింది షిఫ్టింగ్ అంటే చేంజింగ్ మార్చడము పైన నా యొక్క బెడ్రూమ్లో ఉండాల్సినటువంటి ఈ బ్యూరో ఏదైతే ఉందో అది ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పేసి పక్కనే ఉన్నటువంటి బ్యూరోని చూపిస్తూ అడుగుతున్నాడు మనకి పిక్చర్లో గమనిస్తే అతను చూపిస్తున్నాడు చూడండి ఏబుల్ ఏబుల్ మెరీ వెదర్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి బ్యూరో వైపు ఉందన్నమాట ఇక్కడ అతను పాయింట్అవుట్ చేసి ఈ బ్యూరో నాది కదా పైన నా గదిలో కదా ఉండాల్సింది ఇది కిందకి ఎలా వచ్చింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హెన్రీని అట్లాగే ఎమీలియస్ లెటర్ని అతను క్వశ్చన్ చేస్తున్నాడు హెన్రీ అండ్ మిస్సెస్ లేటర్ ఆర్ స్పీచ్ లెస్ హెన్రీ అండ్ మిస్ మిస్సెస్ లేటర్ ఆర్ స్పీచ్ లెస్ స్పీచ్ అంటే మాట్లాడటము స్పీచ్ లెస్ అంటే నోటంపడ మాట రాకపోవటం అనమాట ఆ డైలాగ్ విన్న తర్వాత మరి ఈయన చనిపోయాడు అనుకొని ఆయన యొక్క బ్యూరో కిందకి రావడం జరిగింది మనం అది పార్ట్ వన్లో డిస్కస్ చేసాం కానీ చనిపోయాడు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇప్పుడు కిందకి దిగి వచ్చాడు అతను తన యొక్క వస్తువు ఏదైతుందో అది కిందకి ఎలా వచ్చిందని అడుగుతూ ఉన్నాడు వాళ్ళకి ఏం చెప్పాలో నోటంపడ మాట రావట్లేదు అనమాట డూ యూ హియర్ మీ హెన్రీ అమీలియా ఏ హెండ్రి అమీలియా నేనేం అడుగుతున్నాను మీకు అర్థమవుతుందా అని చెప్పేసి ఏబుల్ మెరీ వెదర్ మళ్ళీ అడిగాడు ఈ డైలాగ్ విన్నటువంటి మిసేజ్ జోడాన్ వాట్ బ్యూరో వాజ్ దట్ ఫాదర్ వాట్ బ్యూరో వాజ్ దట్ ఫాదర్ నాన్నగారు మీరు ఏ బ్యూరో ఏ టేబుల్ గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి తను వాళ్ళ యొక్క నాన్నని అడగడం జరిగింది దానికి ఏబుల్ మెరీ వెదర్ వై నేను దేని గురించే ఎందుకు మాట్లాడతాను మై బ్యూరో నా టేబుల్ గురించే ద వన్ ఐ బాట్ నేను ఏదైతే కొన్నానో నా డబ్బులు పెట్టుకొని నేను దాని గురించే మాట్లాడుతున్నాను వేరే దాని గురించి ఎందుకు మాట్లాడతాను అని ఏబుల్ మెరీ వెదర్ అక్కడ ఉన్నటువంటి మిస్సెస్ జోడ్డానికి చెప్పడం జరిగింది తర్వాత మిస్సెస్ జోర్డాన్ పాయింట్ పాయింటింగ్ టు ద బ్యూరో అక్కడ ఉన్నటువంటి బ్యూరో ఏదైతే ఉందో దాని వైపు ఇలా పాయింట్ ఇలా పాయింట్అవుట్ చేసి చూపిస్తూ వాజ్ ఈజ్ వాజ్ ఇట్ ద వన్ ఫాదర్ వాజ్ ఇట్ ద వన్ ఫాదర్ మీరు మాట్లాడేది నాన్నగారు ఈ బ్యూరో గురించేనా అని ఆ పక్కన టేబుల్ పక్కన వీళ్ళు ఎక్కడైతే టీ తీసుకుంటున్నారో ఆ సర్వేయింగ్ టేబుల్ పక్కనే ఉన్నటువంటి టేబుల్ వైపు చూపిస్తుంది ఇదేనా నాన్నగారు మీరు మాట్లాడేది దీని గురించేనా అని మిస్టర్ జోడ్డాది హా దట్స్ ఇట్ అవును నేను మాట్లాడేది దాని గురించే వాట్ ఈజ్ ఇట్ డూయింగ్ దేర్ హే అది ఇక్కడేం చేస్తుంది అది ఉండాల్సింది నా యొక్క బెడ్రూమ్లో కదా దాని కిందకి ఎవరు తీసుకొచ్చారు అని ఏబుల్ మీరు విధంగా అడిగాడు ఏ పాజ్ పాజ్ మీన్స్ షార్ట్ స్టాప్ ఎవరు ఏ మాట్లాడుకున్నా కొంచెంసేపు అలాగే ఉన్నారు ఇంతలో ద క్లాక్ ఆన్ ద మ్యాండల్ పీస్ స్ట్రైక్ సిక్స్ ద క్లాక్ ఆన్ ద మ్యాండల్ పీస్ స్ట్రైక్ సిక్స్ ఖచ్చితంగా సమయం ఆరు గంటలైంది ఇంతకుముందు ఎమేలియా స్లేటర్ ఏబుల్ మెర్రి వెదర్ గదిలో ఉన్నటువంటి క్లాక్ ఏదైతే ఉందో అది కిందకి తీసుకొచ్చి ఫైర్ వాల్ ప్లేస్ మ్యాంటల్ పీస్ అక్కడ పెట్టడం జరిగిందని మనం పార్ట్ వన్లో డిస్కస్ చేసుకున్నాం సో వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సమయం ఖచ్చితంగా ఆరు గంటలు అవగానే దాంట్లో ఉన్నటువంటి అలారం ఏదైతే ఉందో అది ఆరు గంటలు కొట్టడం స్టార్ట్ అయింది ఎవ్రీ వన్ లుక్స్ అట్ ఇట్ అందరూ కూడా ఒక్కసారి దానివైపు చూస్తూ ఉన్నారు డ్రాక్ మీ ఇఫ్ దట్ ఈజ్ నాట్ మై క్లాక్ డాట్ మీ ఇఫ్ దట్ ఈ నాట్ మై క్లాక్ ఆ క్లాక్ ఉంది ఆ క్లాక్ అది నాది కాదా డాట్ మీన్స్ యాంగర్ కోపంతో అసలు జరుగుతుంది ఇంట్లో అక్కడ ఉన్నటువంటి క్లాక్ ఆ గడియానికి కూడా నాదే కదా వార్ ద డెవల్ ఈస్ బీంగ్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ హౌస్ ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ తనకి అనాయిన్స్ వాట్ ఈస్ ద డెవిల్ ఈస్ బీన్ గోయింగ్ ఆన్ దిస్ హౌస్ ఈ ఇంట్లో ఏం జరుగుతుంది నా బ్యూరో పేనున్న బ్యూరో కిందకు వచ్చింది నా గదిలో ఉండాల్సిన క్లాక్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఉంది అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఏబిల్ మెరీ వెదర్ కోపం గడగడం జరిగింది ఏ స్లైట్ పాజ్ బెన్ వెల్ ఐ విల్ బీ హ్యాంగ్డ్ ఇవన్నీ గమనిస్తున్నటువంటి బెన్ ఎవరైతే ఉన్నారో అతను వెల్ ఐ విల్ బీ హ్యాంగ్డ్ ఇక్కడ ఉన్న ఇక్కడ జరుగుతున్నవన్నీ చూస్తూ ఉంటే నాకు అసలు ఉరేసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి మిస్టర్ బెన్ అంటం జరిగింది మిస్సెస్ జియోడాన్ రైజింగ్ అక్కడ ఉన్నటువంటి తన పెద్ద కూతురు అనేటువంటి మిస్సెస్ జోర్డాన్ పేకి లేస్తూ ఐ విల్ టెల్ యూ నాన్నగారు మీరు ఏమీ కంగారు పడద్దు నేను చెప్తాను వాట్ ఈస్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ హౌస్ అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అనే విషయం నేను నేను మీకు చెప్తాను ఫాదర్ నథింగ్ షార్ట్ ఆఫ్ రాబరీ అసలు ఇంట్లో ఏం జరుగుతుందంటే నథింగ్ షార్ట్ ఆఫ్ రాబరీ రాబరీ మీన్స్ దోచుకోవటం రాబరీ మీన్స్ దోచుకోవడం ఒక విధంగా ఇంట్లో దోపిడీ అనేది జరుగుతూ ఉంది ఈ ఇంట్లో దోపిడీ అనేది జరుగుతుంది నాన్నగారు నేను ఏం జరుగుతుందో ఇంట్లో నేను మొత్తం చెప్తాను ఈ ఇంట్లో దోపిడీ జరుగుతుంది నాన్నగారు అని చెప్పేసి మిస్సెస్ జోడా అని అనటం జరిగింది మిస్సెస్ లేటర్ బీ ఫైట్ ఎలిజబెత్ సో ఎక్కడ తమ విషయం బయటపడిపోతుందో అని చెప్పేసి మిస్సెస్ లేటర్ అంటే అమీలియా కొంచెంసేపు నువ్వు నిశ్శబ్దంగా ఉంటావా నిశ్శబ్దంగా ఉండు అని చెప్పేసి ఎలిజబెత్ని అంటం జరిగింది మిస్సెస్ జోర్డాన్ సో ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి మిస్సెస్ జోర్డాన్ ఐ విల్ నాట్ బీ క్వైట్ ఇక నేను నిశ్శబ్దంగా ఉండలేను హో ఐ కాల్ ఇట్ డబుల్ ఫేస్డ్ దీన్నేనేమో రెండు ముఖాలు ఉండటం అని చెప్పేసి అంటుంది అంటే మిసెస్ జోర్డాన్ అమెలియాస్ లేడర్ ఎవరైతే ఉందో తనని డబల్ ఫేస్డ్ అని చెప్పేసి అంటం జరిగింది డబల్ ఫేస్డ్ అంటే హిపోక్రాటికల్ హిపోక్రిటికల్ మీన్స్ కపటం అనమాట అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడడం మనసులో ఒకటి అనుకుని బయటికి ఒకటి చేయటం ఉందో దాన్ని హిపోక్రసీ అని చెప్పేసి అంటాం మనం డిసిట్ఫుల్ డిసిట్ఫుల్ మీన్స్ చీటింగ్ హాని చేయటము ఆర్ డిస్హానెస్ట్ నిజాయితీ లేకపోవటము ఇలాంటివి ఇలాంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం డబుల్ ఫేస్డ్ అంటాం పైకి ఒకలా కనపడతారు కానీ వేరేలాగా మాట్లాడతారు మనసులో వేరే ఆలోచనలు ఉంటే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డబుల్ ఫేస్డ్ అందుకేనేమో నువ్వు ఒక డబుల్ ఫేస్డ్ ఇప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి మిసెస్ జోర్డాన్ అమేలియాస్ లెటర్ అనటం జరిగింది హెన్రీ నావ్ నావ్ ఎలిజిబెత్ సో ఎక్కడ మిస్సెస్ జోర్డాన్ మొత్తం జరిగింది చెప్తుందేమో అని చెప్పేసి అమేలియా హస్బెండ్ అయినటువంటి హెన్రీస్ స్లేటర్ తను కూడా ఎలిజబెత్ని ఆపడానికి తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు అండ్ యూ సో తన ప్రయత్నం తను చేస్తూ ఉంటే హెన్రీని చూసి అమేలియా సారీ జోర్డాన్ ఎలా అంటుంది అండ్ యూ ఆర్ యూ సచ్ ఎ పూర్ క్రియేచర్ దట్ యు మస్ట్ డూ ఎవ్రీ డాటీ థింగ్ షీ టెల్స్ యూ అండ్ ఇక నువ్వు ఉన్నావే ఆర్ యూ సచ్ ఎ పూర్ క్రియేచర్ దట్ యూ మస్ట్ డూ నువ్వు ప్రతిదీ చేస్తావు ఎవ్రీ డర్టీ థింగ్ ప్రతి పనికిమాలిన పని షీ టెల్స్ యూ నువ్వు ఉన్నావే అసలు నువ్వు హస్బెండ్ అన్న పేరుకి పనికిరావు అనమాట మీ ఆవిడ అయినటువంటి అమేలియా చెప్పినటువంటి ప్రతి పనికి మాలిన పని ప్రతి వేస్ట్ పని ఏదైతే ఉందో దాన్ని అన్నీ కూడా తలాడిస్తూ చేస్తూ ఉంటావు అంటే ఇది మంచిదా కాదా ఇది చేయొచ్చా చేయకూడదా అనేది ఏది పట్టించుకోకుండా తను ఏది చెప్తే అది ప్రతిదీ కూడా నువ్వు తలాడిస్తూ చేస్తూ ఉంటావు నువ్వు మాట్లాడక మధ్యలో అని చెప్పేసి మిసెస్ జోర్డాన్ ఎండ్రీ అని అనడం జరిగింది అనమాట నెక్స్ట్ రైసింగ్ థంపింగ్ ద టేబుల్ ఇవన్నీ వింటున్నటువంటి గమనిస్తున్నటువంటి ఫాదర్ అయినటువంటి ఏబుల్ మెర్రీ వెదర్ పేకి లెగిసి ఆల్రెడీ వాళ్ళందరూ టేబుల్ దగ్గర కూర్చున్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో అతనికి బాగా కోపం వచ్చి తన రెండు చేతులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు చేతుల్ని ఇట్లా తీసి టేబుల్ మీద ఇలా గట్టిగా చరిచి దట్ ఈస్ కాల్ థంపింగ్ అనమాట టేబుల్ మీద గట్టిగా చరిచి డామిటాల్ డ్యామిట్ ఆల్ విల్ సమ్ వన్ మీ విల్ సమ్ వన్ టెల్ మీ మీలో ఎవరైనా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తారా డ్యామిట్ మీన్స్ ఎన్సైలెంట్ డ్యామిట్ మీన్స్ ఫ్రస్ట్రేషన్ అనమాట కోపంలో వాడే మాట డామిట్ అంట మనం విల్ సమ్ వన్ మీ వాట్ ఈస్ బీన్ గోయింగ్ ఆన్ ఈ యొక్క పోట్లాటను ఆపి అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు మీలో ఎవరైనా చెప్తారా అని ఏబుల్ మిర్రి బాధ కోపంతో లేసి అక్కడ ఉన్నటువంటి టేబుల్ మీద గట్టిగా బలంగా కొట్టడం జరిగింది మిస్సెస్ జోర్డాన్ ఎస్ ఐ విల్ నేను చెప్తా నాన్నగారు అని చెప్పేసి మిస్సెస్ జోర్డాన్ అంటుంది ఐ విల్ నాట్ సి యూ రో అబ్బడు మిమ్మల్ని మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఇలా నిలువు దోపిడీకి దోపిడీకి గురి కావడం నేను చూడలేను కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో నేను మీకు మొత్తం చెప్తాను అని చెప్పేసి మిస్సెస్ జోర్డాన్ అంది దానికి ఏబుల్ మెరీ వెదర్ హూ ఇస్ బీన్ రాబింగ్ మీ నేను దోపిడీకి గురవడమా ఇంతకీ నన్ను ఎవరు రాబింగ్ మీ రాబింగ్ మీ మీన్స్ నన్ను ఎవరు దోచుకుంటున్నారు మిస్ జోర్ డాన్ అమేలియా అండ్ హెన్రీ ఇంకెవరు మిమ్మల్ని దోచుకునేది ఇంట్లో ఉన్నటువంటి మీ చిన్న కూతురు మీ అయినటువంటి అమేలియా అండ్ హెన్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా మిమ్మల్ని దోచుకోబోతున్నారు దే హ్యావ్ స్టోలిన్ యువర్ క్లాక్ అండ్ బ్యూరో దే హ్యావ్ స్టోలిన్ స్టోలిన్ మీన్స్ దొంగిలించడము స్టోలిన్ మీన్స్ దొంగిలించడము వాళ్ళు దొంగిలించారు యువర్ క్లాక్ మీ యొక్క గడియారము అండ్ బ్యూరో మీ యొక్క బ్యూరో ఏదైతే ఉందో దానిని వాళ్ళు దొంగిలించడం జరిగింది వర్కింగ్ ఆఫ్ అప్పటివరకు వచ్చినటువంటి మిస్సేజ్ జోడ్డాన్ని పేకి లేచి దే స్నీక్డ్ ఇన్ టు యువర్ రూమ్ లైక్ థీవ్స్ స్నీక్డ్ స్నీక్డ్ మీన్స్ ఎంటర్డ్ ప్రవేశించడము మీ రూమ్లోకి వాళ్ళు వచ్చారు ఎలా వచ్చారు అంటే లైక్ థీవ్స్ దొంగల్లాగా మీ యొక్క రూమ్లోకి వాళ్ళు వచ్చి ఇన్ ద నైట్ రాత్రిపూట అండ్ స్టోల్ దెమ్ ఆఫ్టర్ యువర్ డెడ్ ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో మీరు చనిపోయిన తర్వాత ఈ రెండు వస్తువుల్ని బ్యూరో అండ్ క్లాక్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు దొంగలించడం జరిగింది అని చెప్పేసి మిస్సెస్ జోడ్డా అని చెప్పింది హెన్రీ అండ్ మిస్సెస్ లేటర్ ఇవన్నీ ఉంటున్నటువంటి వీళ్ళిద్దరూ కూడా తనను ఆపడానికి ష్ క్వైట్ క్వైట్ వైట్ కొద్దిసేపు నువ్వు నిశ్శబ్దంగా ఉంటావా కొంచెంసేపు నువ్వు నిశ్శబ్దంగా ఉండు అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా ఎలిజబెత్ని ఆపడానికి వాళ్ళిద్దరు ట్రై చేస్తూ ఉన్నారు హెన్రీ అండ్ మిస్సెస్ లేటర్ ష్ క్వైట్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి ఎలిజబెత్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ అన్నారు దానికి మిసెస్ జోర్ డాన్ ఐ విల్ ఐ విల్ నాట్ బీ స్టాప్డ్ రోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు ఆఫ్టర్ యువర్ డెడ్ రోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు ఆఫ్టర్ యువర్ డెడ్ నాన్నగారు మీరు చనిపోయిన తర్వాత ఐసే అని తను చెప్తూ ఉండగా నాన్నగారు మీరు చనిపోయిన తర్వాత అని చెప్పేసి మిస్సెస్ జోర్డాన్ అంటూ ఉండగా ఏబుల్ మెర్రీ వెదర్ ఆఫ్టర్ హూ వాస్ డేట్ ఎవరు ఎవరు చనిపోయిన తర్వాత నువ్వు ఎవరు చనిపోయారు అంటున్నావు కదా ఎవరు చనిపోయిన తర్వాత అని తన అన్నమాట మిస్సెస్ జోర్డాన్ న్యూ మీరే నాన్నగారు అని చెప్పేసి తనంది దానికి ఏబుల్ మెరీ బట్ ఐఎమ్ నాట్ డెడ్ కానీ నేను చనిపోలేదు కదా నేను ఇప్పుడు మీ కళ్ళ తిరిగి ఉంటానే ఉన్నాను కదా నేను బతికే ఉన్నానుగా అంతనే అంటే దానికి మిస్సేజ్ జ్యూ డాన్ నో మీరు చనిపోలేదు బట్ దే థాట్ యువర్ మీరు చనిపోలేదు బట్ కానీ దే థాట్ వాళ్ళు అనుకున్నారు యువర్ యువర్ మీన్స్ ఇయర్ యువర్ డెడ్ మీరు చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు ఏ పాజ్ ఏబుల్ గేజెస్ రౌండ్ ఎడదాం మీరు చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారన్నమాట మిస్సెస్ చూడ్డానికి చెప్పగానే మిస్టర్ ఏవిల్ మెరీ వెదర్ పక్కనే ఉన్నటువంటి హెన్రీ అట్లాగే అమేలు వైపు ఇలా తిరిగి చూశాడు అనమాట వాళ్ళ వైపు అదే పనిగా ఏబుల్ హో సో దట్స్ వై ఆర్ ఆల్ ఇన్ బ్లాక్ టుడే ఓహో అదా అందుకేనా మీరు అందరూ ఈరోజు బ్లాక్ డ్రెస్లో ఉన్నారు యూ థాట్ ఐ వాస్ డెడ్ స్టూడెంట్స్ ఈ ప్యాసేజ్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ హో సో దట్స్ వై యు ఆర్ ఆల్ ఇన్ బ్లాక్ టుడే అందుకైనా మీరు అందరూ ఈరోజు బ్లాక్ డ్రెస్లో ఉన్నారు యూ థాట్ ఐ వాస్ దెడ్ మీరు అనుకున్నారు నేను చనిపోయాను అని చెప్పేసి హీ చకుల్స్ అని తను మళ్ళీ ఒక నవ్వాడు దట్ వాస్ ఎ బిగ్ మిస్టేక్ నేను అలా చనిపోయాను అనుకోవడం ఏదైతే ఉందో అది మీరు చేసినటువంటి పెద్ద తప్పు ఈ సీట్స్ అండ్ రెజ్యూమ్స్ ఈస్ టీ అప్పుడు కూర్చొని తను తన యొక్క టీ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇలా ఒక్కొక్కసారి తాగి అలా కూర్చున్నాడు అతను మిస్ ఎస్ సో సోబింగ్ సోబింగ్ మీన్స్ క్రయింగ్ ఏడవటం ఎక్కి వెక్కి ఏడవటం అనమాట సో నాన్నగారికి విషయం తెలిసిపోయింది అని గమనించినటువంటి మిస్సెస్ లేటర్ ఎవరైతే ఉందో తను ఏడవటం మొదలుపెట్టింది ఏబుల్ మెరీ వెదర్ ఇట్ డిడ్ నాట్ టేక్ యూ లాంగ్ టు స్టార్ట్ డివైడింగ్ మై థింగ్స్ బిట్వీన్ యూ ఇట్ నాట్ టేక్ యూ లాంగ్ టు స్టార్ట్ డివైడింగ్ మై థింగ్స్ స్టార్ట్ మొదలు పెట్టడము డివైడింగ్ పంచుకోవటము మై థింగ్స్ నా యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో బిట్వీన్ యూ ఓహో అందుకేనా నా ఒక వస్తువులు అవి మీరు ఇద్దరు పంచుకోవడానికి ట్రై ఉన్నారు అది ఇంకా ఎంతో కాలం పట్టదులే ఐ విల్ టెల్ యూ ఇప్పుడు నేను మీకు మీ అందరికీ ఒక విషయం చెప్పబోతున్నాను వాట్ ఐఆమ్ గోయింగ్ టు డూ మీ ఫాదర్ అయినటువంటి ఏబుల్ మెర్రివదర్ అని నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే సిన్స్ యువర్ మదర్ డైడ్ మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఐ హ్యావ్ లివ్డ్ పార్ట్ ఆఫ్ ద టైమ్ విత్ యూ అమీలియా మీ అమ్మగారు చనిపోయినప్పుడు దగ్గర నుంచి సంవత్సరంలో ఉన్నటువంటి సగభాగం ఏదైతే ఉందో అది దాంట్లో సగభాగం అమేలే దగ్గర ఉంటున్నాను అండ్ పార్ట్ విత్ యూ లిజీ లిజీ మీన్స్ మిస్సెస్ జోడ్ అనమాట మిగిలిన రిమైనింగ్ సగభాగం ఏదైతే ఉందో లిజీ దగ్గర ఉంటున్నాను అంటే మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి సంవత్సరంలో సగభాగం అమేలే దగ్గర ఉంటున్నాను సగభాగం లిజీ దగ్గర ఉంటున్నాను ఐ షల్ మేక్ ఏ న్యూ విల్ ఐ షెల్ మేక్ మేక్ మీన్స్ చేయటము న్యూ కొత్త విల్ ఇప్పుడు నేను మీ అందరికీ ఏం చేయబోతున్నాను చెప్తున్నాను ఇప్పుడు నేను ఒక కొత్త విల్ తయారు చేయబోతున్నాను విల్ విల్ మీన్స్ ఏ లీగల్ డాక్యుమెంట్ దట్ సేస్ వాట్ ఈస్ టు హ్యాపెన్ టు సంబడీస్ ప్రాపర్టీ ఆఫ్టర్ ఈస్ హర్ డెత్ ఓకే ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే విల్ మీన్స్ వీలునామా అంట విల్ మీన్స్ వీలునామా వీలునామా అంటే ఒక వ్యక్తికి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తిల్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయి అతను చనిపోయిన అంతరం అతను చనిపోయిన తర్వాత అతని యొక్క తదనంతరం ఎవరికి చెందాలో తెలియజేస్తూ రాసేటటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఒక న్యాయ సంబంధమైనటువంటి లీగల్ డాక్యుమెంట్స్ అంటాం వాటిని వాటిని మనం విల్ అంటాము విల్ మీన్స్ ఇన్ తెలుగు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వీలునామా తెలుగులో అయితే దాన్ని మనం వీలునామా అంటాం సో ఈరోజు నేను కొత్త వీలునామా ఏదైతే అందో అది రాయబోతున్నాను లీవింగ్ ఆల్ మై బిట్స్ ఆఫ్ థింగ్స్ టు హూ ఎవర్ ఐ ఆమ్ లివింగ్ విత్ వెన్ ఐ డై ఆ యొక్క నేను ఏం రాయబోతున్నానంటే లివింగ్ ఆల్ మై బిట్స్ ఆఫ్ థింగ్స్ టు హూ ఎవర్ ఐ ఆమ్ లివింగ్ విత్ వెన్ ఐ డై నేను చనిపోయేంత వరకు నన్ను ఎవరైతే ఎవరి దగ్గరైతే నేను ఉంటానో అంటే నన్ను నేను చనిపోయేంత వరకు నన్ను ఎవరైతే బాగా చూసుకుంటారో నేను ఎవరి దగ్గర అయితే ఉంటానో నాకు సంబంధించినటువంటి మై బిట్స్ ఆఫ్ థింగ్స్ ఆ వస్తువులన్నీ కూడా వాళ్ళకు చెందేలాగా నేను ఈరోజు కొత్త వీళ్ళు విలీనామా రాయబోతున్నాను అంటే ఇప్పటి నుంచి ఏబుల్ మెరైవెదలని ఈ వ్యక్తి ఎవరి దగ్గర అయితే ఉంటారో ఏబుల్ మెర్రి ఎవరైతే చాలా చక్కగా చూసుకుంటారో ఇతను ఎవరి దగ్గర అయితే చనిపోతాడో ఆ వాళ్ళకి తనకు సంబంధించిన ప్రాపర్టీ మొత్తం కూడా చెందేలాగా ఏబుల్ మెర్రి ఒక విలునామా రాయిబోతున్నాడు అనమాట హావ్ డస్ దట్ స్ట్రైక్ యూ ఇది మీకు ఎలా ఉంది అని చెప్పేసి తను ఒక పంచిలాగా వదిలాడనమాట అంటే వీరందరూ కూడా ఇప్పుడు నేను చనిపోయానని చెప్పేసి వచ్చి నా యొక్క ఆస్తిని షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నారు కానీ ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే నా యొక్క వీలునామా ఏదైతే అది నేను కొత్తగా రాయబోతున్నాను నన్ను ఎవరైతే బాగా చూసుకుంటారో నేను ఎవరి దగ్గర అయితే చివరి వరకు ఉంటానో ఎవరి దగ్గర అయితే చనిపోతానో వాళ్ళకు మాత్రమే నా యొక్క ప్రాపర్టీ చెందేలాగా ఈరోజు నేను ఒక వీలునామా రాస్తాను ఇది ఎలా ఉంది అని చెప్పేసి ఏబుల్ మెర్రీ వెదర్ వాళ్ళందరికీ ఒక చురక అంటించడం జరిగిందనమాట అది విన్నటువంటి మిస్సెస్ జోర్డాన్ యు నో ఫాదర్ ఇట్స్ క్వైట్ టైమ్ యు కేమ్ టు లివ్ విత్ అ జగైన్ ఈ డైలాగ్ అంటే ఎప్పుడైతే నేను ఎవరి దగ్గర అయితే ఉంటానో అది వాళ్ళకే చెందుతుంది అనే ఆస్తి అని ఏబుల్ మీద మెరీ మీద అనగానే పెద్ద కూతురైన మెసేజ్ జోర్డాన్ యు నో ఫాదర్ ఇట్స్ క్వైట్ టైం యూ కేమ్ టు లివ్ విత్ అస్ అగైన్ నాన్నగారు మీకు తెలుసు కదా మీరు మా దగ్గర ఉండి చాలా కాలం అయింది ఇప్పటివరకు కూడా మీరు అమేలియా దగ్గరే ఉన్నారు మీరు మా దగ్గర ఉండి చాలా కాలమైంది కాబట్టి మీరు మా దగ్గరికి వచ్చేయండి వై వుడ్ మేక్ యూ వెరీ కంఫర్టబుల్ 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 మీన్స్ సౌకర్యవంతంగా అనమాట మీరు కనుక మా దగ్గరికి వచ్చి ఉంటే మీరు కనుక మా దగ్గరికి వచ్చి ఉంటే మీకు కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ మేము చేస్తాము మిమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటాము కంఫర్టబుల్గా ఉండేలా చూసుకుంటాము అని చెప్పేసి మిస్ జోర్డా అని అనటం జరిగింది ఎందుకని ప్రాపర్టీ కోసం మిసెస్ లేటర్ నో హీఈ్ నాట్ బీన్ అస్ యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ విత్ యూ అలా జరగడానికి ఏమీ లేదు నాన్నగారు మా దగ్గరే ఉండాలి ఇంత ముందు వరకు నాన్నగారు మీ దగ్గరే ఉన్నారు ఇప్పుడు ఆస్తి కోసం నువ్వు అక్కడికి రమ్మంటున్నావు అలా జరిగే అవకాశమే లేదు నాన్నగారు మా దగ్గరే ఉండాలి అని చెప్పేసి మిస్సెస్ లేటర్ అంది మిస్సెస్ జ్యోడాన్ ఐ మేబీ రాంగ్ ఓకే ఓకే సరే సరే నేను అన్నది రాంగ్ తప్పై ఉండొచ్చు బట్ ఐ డోంట్ థింక్ ఫాదర్ విల్ ఫ్యాన్సీ లివింగ్ ఆన్ విత్ యూ ఆఫ్టర్ వాట్ ఈజ్ హ్యాపెన్ టుడే నేను అన్నది ఒకళ్ళ బహుశా తప్పై ఉండొచ్చు బట్ కానీ ఐ డోంట్ థింక్ నేను ఇలా అనుకోవట్లే ఎలా ఫాదర్ విల్ ఫ్యాన్సీ ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అంటే ఆయన చనిపోకుండానే ఆయన చనిపోయాడు అనుకొని మీరు ఆయన యొక్క ప్రాపర్టీ ఆస్తిని ఏదైతే ఉందో అది కాజేయాలి అనుకునే విషయం ఆయనకు తెలిసింది కదా ఇంత జరిగిన తర్వాత కూడా నాన్నగారు లివింగ్ ఆన్ విత్ యూ మీతో ఉండటం ఏదైతే ఉందో అది ఆఫ్టర్ వాట్ ఈస్ హ్యాపెన్ టుడే ఈరోజు ఏదైతే జరిగిందో అది జరిగిన తర్వాత కూడా ఇంకా నాన్నగారు మీ దగ్గర ఉంటారు అని చెప్పేసి నేను అనుకోట్లా అని మిస్సెస్ జోడ్డా నంది పక్కనే ఉండి ఈ మాటలన్నీ వింటున్నటువంటి ఏపిల్ మెర్రీ వెదర్ ఇట్ సీమ్స్ టు మీ దట్ నెయిదర్ ఆఫ్ యూ హాస్ ఎనీ కాజ్ ఆఫ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ద వే యూ హ్యావ్ ట్రీటెడ్ మీ ఇట్ సీమ్స్ దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే చూడటానికి నెయిదర్ ఆఫ్ యూ మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా అంటే అమేలియా కానీ మిస్ సెస్ జీవడానికి కానీ హ్యాజ్ ఎనీ కాజ్ కారణము టు ఫీల్ ప్రౌడ్ గర్వంగా ఫీల్ అవటం అబౌట్ ద వే విధానము యూ హ్యావ్ టీటెడ్ మీ ఈరోజు మీ ఇద్దరూ కలిసి నన్ను ఎలా చూశారో అంటే నేను చనిపోయాను అనుకుని కొంచెం కూడా బాధపడకుండా నా యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని పొందాలని మీరు చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అవి బయటపడినాయి అన్న విషయం తెలిసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారే మీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా మీకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదా నన్ను ఇలా చూసినందుకు అని చెప్పేసి ఏబుల్ మెర్రీ వెదర్ వాళ్ళ యొక్క ఇద్దరు కూతురుని తను అడగడం జరిగింది మిస్సెస్ లేటర్ ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఆ మాట విన్న తర్వాత తను అంటుంది నేను కనుక ఏదైనా తప్పు చేసి ఉంటే ఐ యామ్ ష్యూర్ ఐ యామ్ సారీ ఫర్ ఇట్ నేను ఖచ్చితంగా చెప్పగలను నన్ను క్షమించండి సారీ అని చెప్పేసి ఇక్కడ కూడా చూశారు స్టూడెంట్స్ తను ఏమంటుంది ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే అంటుంది తను ఆల్రెడీ షీ డిడ్ ఏ మిస్టేక్ ఆల్రెడీ తప్పు చేసేసింది తను చనిపోయాడా లేదా అని చెప్పేసి కన్ఫామ్ చేసుకోలేదు ఆ తర్వాత కార్యక్రమాలు ఏమున్నాయి అవన్నీ చూసుకోలేదు ఫాదర్ చనిపోయాడని చెప్పేసి బాధపడలేదు తన యొక్క ప్రాపర్టీ ఏవైతే ఉన్నాయో వాటి కోసం చీట్ చేసి వాటిని పొందాలని చెప్పేసి అనుకుంది ఇవన్నీ తాను చేసిన తప్పులే కానీ ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్ ఇంకా నేను ఏమైనా తప్పు చేస్తుంటే ఐఆమ్ ష్యూర్ ఐ ఆమ్ సారీ ఫర్ ఇట్ దానికి నన్ను క్షమించమని అడుగుతున్నాను అని చెప్పేసి తను అంటుందంటే తను తప్పు చేసి కూడా తన యొక్క తప్పుని ఇక్కడ ఒప్పుకోవట్లేదు అనమాట మిస్సెస్ జోర్ అండ్ ఐ కాంట్ సే మోర్ దాన్ దట్ టు అమీలియా ఏదైతే చెప్పిందో అంతకుమించి నేను కూడా ఏమీ చెప్పలేను అంటే నేను కూడా ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను కూడా క్షమించండి అని చెప్పేసి మిస్సెస్ జోర్డా తన పెద్ద కూతురు తన యొక్క ఫాదర్ని అడిగింది ఏబుల్ ఇట్స్ ఏ బిట్ లేట్ టు సే ఇట్ ఇట్స్ ఏ బిట్ లేట్ టు సే ఇట్ మీ ఇద్దరు కూడా నాకు సారీ చెప్పడం అంటే నన్ను క్షమించమని అడగటం ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది నైదర్ ఆఫ్ యూ మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా కేర్ టు పుట్అప్ విత్ మీ కేర్ మీన్స్ జాగ్రత్త నన్ను నన్ను మీ దగ్గర అట్టి పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలని ఆలోచన మీ ఇద్దరులో ఏ ఒక్కరికి కూడా లేదు అంటే నేను ఒక తండ్రిని తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని ఆలోచన మీ ఇద్దరు అక్క చెల్లెలైనటువంటి మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా లేదు అని తను ఎప్పుడైతే అన్నాడు దానికి మిస్సెస్ లేటర్ అని మిస్సెస్ జోడని ఇద్దరు ఒకేసారి నో నో ఫాదర్ లేదు లేదు నాన్నగారు మీరు అలా అనుకోవద్దు అలా అనొద్దు అని చెప్పేసి తను వీళ్ళిద్దరూ కలిసి ఏబుల్ మెరవదని అనడం జరిగింది ఏబుల్ ఏ యు బోత్ సే దట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ మీరు ఇప్పుడు మీరిద్దరు కూడా ఇప్పుడు అలా ఎందుకు అంటున్నారు అంటే ఏది నేను నాన్నగారిని మా దగ్గర ఉంచుకుంటానంటే మా దగ్గర అని చెప్పేసి మీరు ఇద్దరు ఎందుకు అంటున్నారో తెలుసా ఐ హ్యావ్ టోల్డ్ యూ నేను ఇంతకుముందు ఒక విషయం చెప్పాను కదా అబౌట్ లీవింగ్ మై మనీ నేను ఎవరి దగ్గర ఉండి చివరి వరకు ఉండి చనిపోతాను వాళ్ళకి నా డబ్బులు ఇస్తానని చెప్పేసి అన్న ఒక మాట ఉంది కదా ఆ మాట కోసం మాత్రమే మీ ఇద్దరు ఇలా అంటున్నారు వెల్ సిన్స్ యూ డోంట్ వాంట్ మీ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే మీ ఇద్దరికీ కూడా తండ్రిగా నేను అవసరం లేదు మీ ఇద్దరికీ కూడా తండ్రిగా నేను అవసరం లేదు ఐ విల్ గో టు సమ్ వన్ ద డస్ నేను ఎవరికైతే అవసరం లేదో వాళ్ళు నాకు అవసరం లేదు ఇక్కడ ఏబులు మరే ఏమంటున్నాడు గమనించండి స్టూడెంట్స్ నేను ఎవరికైతే అవసరం లేదో వాళ్ళు నాకు అవసరం లేదు ఐ విల్ గో నేను వెళ్తాను టు సమ్ వన్ ద డస్ నేను ఎవరికైతే అవసరమో నేను ఇప్పుడు మీ ఇద్దరికి అవసరం కాకపోవచ్చు కానీ కొంతమంది ఉం ఉండుంటారు నా కోసం నేను ఎవరికైతే అవసరం నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి ఏబుల్ మెరీ వెదర్ అన్నాడనమాట దానికి ఏమన్నాడంటే కమ్ మిస్టర్ మెరీ వెదర్ యు హ్యావ్ టు లివ్ విత్ వన్ ఆఫ్ యువర్ డాటర్స్ మామిగారు మీరు అలా మాట్లాడకూడదు మీకున్నది ఒకే ఒక ఛాన్స్ ఏంటి ఉంటే మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు కుమార్తెల్లో ఎవరో ఒక ఒకరి దగ్గర కంపల్సరీగా ఉండి తీరాలి మీరు అయితే ఎమ్మెల్యే దగ్గర ఉండాలి లేకపోతే ఎలిజబెత్ దగ్గరైనా ఉండి ఉండి తీరాలి మీకు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి పెద్దలుడైనటువంటి బెన్ అంటం జరిగింది సో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ దగ్గర కంపల్సరీగా ఉండి తీరాలి అని చెప్పేసి బెన్ అన్న డైలాగ్కి ఏబుల్ మిర్యలు ఏమంటున్నాడంటే ఐ విల్ టెల్ యూ వాట్ ఐ హ్యావ్ గాట్ టు డూ ఓకే ఓకే నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తాను నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను అని ఆన్ మండే రాబోయే సోమవారం ఏదైతే ఉందో ఆ రోజున నెక్స్ట్ ఐ హ్యావ్ గాట్ టు డూ త్రీ థింగ్స్ వచ్చే సోమవారం ఏదైతే ఉందో ఆ రోజున నేను మూడు పనులు చేయబోతున్నాను ఏబుల్ మిరవి వెదురుతాను అక్కడ ఉన్నటువంటి తన యొక్క కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనూ అల్లరితో ఇలా చెప్తున్నాడు ఏమని రాబోయే సోమవారం ఏదైతే ఉందో ఆ రోజున నేను మూడు పనులు చేయబోతున్నాను ఐ హ్యావ్ గాట్ టు గో టు ద లాయర్ అండ్ ఐ ఆల్టర్ మై విల్ మొదటిగా నేను చేయబోయే పని ఏదైతే అది డైరెక్ట్గా ముందు నేను లాయర్ దగ్గరికి వెళ్తాను అండ్ ఆల్టర్ ఆల్టర్ మీన్స్ టు చేంజ్ మార్చడము నా యొక్క వీలునామా ఏదైతే ఉందో దాన్ని మార్చి రాయిస్తాను మార్చి ఎలా రాయిస్తారు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా నేను చివరి వరకు ఎవరి దగ్గర అయితే ఉంటానో నన్ను చివరి వరకు ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో నేను ఎవరి దగ్గర అయితే చనిపోతానో వాళ్ళకి నా ఆస్తి చెందేలాగా తన యొక్క వీలునామాను మార్చి రాయిస్తాడంట అంటే మండే ఏబుల్ మేరీ మదర్ చేయబోయే మా పనుల్లో మొదటి పని తన యొక్క విలీనామా ఏదైతే ఉందో దాన్ని మార్చి రాయటము అండ్ ఐ హ్యావ్ గా టు గో టు ద ఇన్సూరెన్స్ ఆఫీస్ అండ్ పే మై ప్రీమియం నేను ఏదైతే మర్చిపోయానో నా యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంది కదా అది పే చేయడం మర్చిపోయాను కదా వెళ్ళి ఆ యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉందో మండే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా నేను కడతాను మొదటి పని ఏమో ఫస్ట్ లాయర్ దగ్గరికి వెళ్ళి తన యొక్క వీలనామాను మార్చి రాయిస్తాడు రెండో ఏమో తను ఇన్సూరెన్స్ ప్రీమియం ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రీమియం ఏదైతే ఉందో అది పే చేస్తాడు అండ్ ఐ హావ్ గో టు గో అండ్ ఐ హ్యావ్ గాట్ టు గో టు సెయింట్ పేల్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్ అండ్ గెట్ మ్యారీడ్ ఇక్కడ ఎవరు ఊహించినటువంటి సంఘటన ఏదైతే ఉందో చెప్పబోతున్నాడు మూడో పని ఏంటంటే అక్కడి నుంచి నేను డైరెక్ట్గా గా టు గో టు సెయింట్ ఫిలిప్స్ చర్చ్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తాను అండ్ గెట్ మ్యారీడ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేసుకోబోతున్నాను నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పేసి తను అంటాడు ఈ డైలాగ్ విన్న తర్వాత అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏబిల్ విల్ మేరీ వెదర్ వయసు సెవెంటీ టూ ఇయర్స్ అని మనం చెప్పుకున్నాం కదా సో ఎప్పుడైతే నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను అని చెప్పేసి ఏబిల్ మేరీ వెదర్ అన్నాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బెన్ అండ్ హెన్రీ వాళ్ళిద్దరు అల్లులు కూడా ఒకసారి వాట్ ఏంటి మామయ్య గారు మీరు మాట్లాడేది అట్లాగే వాళ్ళ పెద్ద కూతురు మిస్సెస్ జోర్డాన్ గెట్ మ్యారీడ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారా మీరు వివాహం చేసుకోబోతున్నారా అని అనగానే మిస్సెస్ లేటర్ హీఈస్ అవుట్ ఆఫ్ హిస్ సెన్సెస్ అవుట్ ఆఫ్ సెన్సెస్ మీన్స్ మతిపోయింది అని చెప్పేసి అంటాం కదా మనం ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడేటప్పుడు ఆయన మతి ఏదో పోయినట్టుంది అని చెప్పేసి అలా మతిపోవడం వల్ల నాన్నగారు ఇలా మాట్లాడుతున్నారేమో ఈజ్ అవుట్ ఆఫ్ హీ సెన్సెస్ ఇన్ ద బ్రాకిట్ బ్రాకెట్ సిటీ ఈస్ గివెన్ యాస్ జనరల్ కాన్స్టర్నేషన్ కాన్స్టర్నేషన్ మీన్స్ ఏ వెర్రీడ్ అండ్ సాడ్ ఫీలింగ్ వెర్రీడ్ కంగారు శాడ్ ఫీలింగ్ బాధాకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం మతి తప్పి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారనమాట నాన్నగారి యొక్క సిచ్యువేషన్ కూడా ఇప్పుడు అలాగే ఉంది కాబట్టి ఆయన అందుకే అలా మాట్లాడుతున్నారేమో లేకపోతే నాన్నగారు ఏంటి ఈ వయసులో మ్యారేజ్ ఏంటి అని చెప్పేసి మిస్ ఎస్ లేటర్ అనడం జరిగింది ఏబుల్ ఐ సే ఐఆమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ నేను ఖచ్చితంగా షూర్గా చెప్తున్నాను నేను మండే మ్యారేజ్ చేసుకోబోతున్నాను మీరు కరెక్ట్గానే ఉన్నారు నేను ఏదైతే చెప్పానో అది కరెక్టే నేను సోమవారం సెకండ్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది చేసుకోబోతున్నాను అని చెప్పేసి తను అన్నాడు మిస్సెస్ లేటర్ హూ టు అవునా నాన్నగారు ఇది నిజమా మీరు మండే నిజంగా మ్యారేజ్ చేసుకోబోతున్నారా మీరు ఎవరిని మ్యారేజ్ చేసుకోబోతున్నారు అని చెప్పేసి అంటే టు మిస్సెస్ జాన్ షొరాక్స్ హూ కీప్స్ ద రింగోబెల్స్ టు మిస్సెస్ జాన్ షొరాక్స్ జాన్ షొరాక్స్ అనే ఆవిడ ఇక్కడ మనకి పిక్చర్లో కనబడుతుంది రింగోవో బెల్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక రెస్టారెంట్ లాంటిది మనకు కనబడుతుంది కదా దీని యొక్క యజమాన్ రాల్ అయినటువంటి జాన్ షొరాక్స్ ఎవరైతే ఉందో ఆవిడ్ని నేను మ్యారేజ్ చేసుకోబోతు ఉన్నాను వీ హ్యావ్ వీ హ్యావ్ హ్యాడ్ ఇట్ ఫిక్స్డ్ అప్ టు ఏ గుడ్ వైల్ నవ్ ఇది ఈరోజు ఫిక్స్ చేసుకుంది కాదు మేము ఇంతకుముందే ఈ విషయం ఫిక్స్ చేసుకున్నాం అంటే నేను ఈ మ్యారేజ్ అనేది ఏదైతుందో అది నేను ఇంతకుముందే ఫిక్స్ చేసుకున్నాను బట్ ఐ వాజ్ కీపింగ్ ఇట్ ఫర్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఐ వాజ్ కీపింగ్ ఇట్ కీపింగ్ ఇట్ మీన్స్ దాచి ఉంచడము ఈ విషయం ఏదైతే ఉందో అంటే రింగో వెల్స్ యజమాన్ రాలైనటువంటి జాన్స్ షొరాక్స్ ఎవరైతే ఉందో తనని నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను అన్న విషయం ఏదైతే ఉందో అది ఈరోజు నేను కొత్తగా తీసుకునే నిర్ణయం కాదు ఇది ఇంతకుముందు నేను నిర్ణయం తీసుకున్నా కానీ ఇన్ని రోజులు మాత్రం దాన్ని కీపింగ్ ఇట్ ఫర్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్గా నేను ఉంచాను అంటే మిమ్మల్ని అందరినీ కూడా సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఉంచాను ఈ రైజెస్ అని అప్పటి వరకు ఆ యొక్క చైర్లో కూర్చున్నటువంటి ఏబుల్ మెరీ వెదర్ పైకి లేచాడు ఐ ఫెల్ట్ ఐ వాజ్ బిట్ ఆఫ్ బర్డెన్ టు యూ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏమని బర్డెన్ బర్డెన్ మీన్స్ భారం అనమాట మీ ఇద్దరికీ కూడా అంటే అమేలియా అట్ ద సేమ్ టైం ఎలిజబెత్ మీ ఇద్దరికీ కూడా నేను ఒక బర్డెన్ లాగా లాగా అనిపిస్తూ ఉన్నాను భారం అంటే మోయటం అనమాట నన్ను చూసుకోవడం ఏదైతే ఉందో అది మీ ఇద్దరికి చాలా కష్టంలాగా ఉంది ఆ విషయం నాకు అర్థమైంది సో కాబట్టి ఐ ఫౌండ్ సమ్ వన్ హూ హ్యాడ్ థింక్ ఇట్ ఇట్ ఈస్ ద ప్లెజర్ టు లుక్ ఆఫ్టర్ మీ కాబట్టి ఈ రోజున నేను వన్ ఫౌండ్ సమ్ వన్ ఎవరో ఒకరిని కొత్త వాళ్ళని కనుక్కున్నాను ఎవరైతే ప్లెజర్ టు లుక్ ఆఫ్టర్ మీ నన్ను చూసుకోవడం నన్ను జాగ్రత్తగా చూసుకోవడం ఏదైతే ఉందో వాళ్ళకి సంతోషంగా అనిపిస్తుందో అలాంటి వాళ్ళ దగ్గర నేను వెళ్ళబోతూ ఉన్నాను దాన్ని చూసుకోవడం మీ ఇద్దరికీ కష్టంగా ఉంది కదా బర్త్డేన్గా ఉంది కదా కాబట్టి బర్డేనుగా ఉన్నటువంటి మీ దగ్గర ఉండడం కన్నా నా నన్ను చక్కగా చూసుకోవడం సంతోషంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈరోజు నేను వెళ్ళబోతున్నాను వి షాల్ బీ వెరీ గ్లాడ్ టు సీ యూ ఎట్ ద సెరమనీ సెరమనీ మీన్స్ వేడుక సెరమనీ మీన్స్ వేడుక వి షాల్ బీ వెరీ గ్లాడ్ టు సీ యూ ఎట్ ద సెరమనీ మీరందరూ కనుక ఆ యొక్క మ్యారేజ్ ఫంక్షన్ కనుక వస్తే మేము మీ ఇద్దరం కూడా చాలా సంతోషపడతాము మీ ఇద్దరం కూడా చాలా సంతోషపడతాము హే గెట్స్ టు ద డోర్ అని తను తన యొక్క రూముకు వెళ్ళి డోర్ వేస్తూ ఉన్నాడు టిల్ మండే వచ్చే సోమవారం ఏదైతే ఉందది అది ట్వల్వ్ ఓ క్లాక్ వచ్చే సోమవారం ఖచ్చితంగా పన్నెండు గంటలకి ఎట్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్ ఎట్ సెయింట్ ఫిలిప్స్ చర్చ్ ఆ యొక్క లొకేషన్ అంటే ఆ వివాహం ఏదైతే ఉందో జరిగే వేదిక సెయింట్ ఫిలిప్స్ చర్చ్ అనమాట అక్కడ అక్కడ కలుసుకుందాం అని చెప్పేసి తను తన యొక్క రూమ్లోకి వెళ్తూ ఓపెనింగ్ ద డోర్ ఆ రూమ్ రూమ్ యొక్క ఏదైతే ఉందో దాన్ని తలుపుని ఇలా తెరుస్తూ ఇట్స్ ఎ గుడ్ థింగ్ యూ బ్రాట్ దట్ బ్యూరో డౌన్ స్టైర్స్ వెళ్తూ వెళ్తూ అమెలియా అని హింద్రీని అంటున్నాడు అనమాట మీరు చాలా మంచి పని చేశారు ఇట్స్ ఎ గుడ్ థింగ్ మీరు చాలా మంచి పని చేశారు ఏ మంచి పని యూ బ్రాట్ దట్ బ్యూరో డౌన్ స్టైర్స్ పెయిన్ ఉన్నటువంటి నా యొక్క బ్యూరో ఆ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని కిందకి తీసుకొచ్చి మీరు చాలా మంచి పని చేశారు అమేలియా ఇట్ విల్ బి హ్యాండియర్ హ్యాండియర్ మీన్స్ ఈజియర్ తేలిక అనమాట ఇట్ విల్ బీ హ్యాండియర్ టు క్యారీ ఇట్ అక్రాస్ టు ద రింగో బెల్స్ తర్వాత నేను నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా వస్తువులన్నింటినీ రింగోబెల్స్కి షిఫ్ట్ చేయాలి కదా షిఫ్ట్ చేయాల్సి వచ్చినప్పుడు దీన్ని నుంచి కిందకి తీసుకురావడం పెద్ద కష్టమైన పని అలాంటి పనిని మీరు కిందకి తీసుకొచ్చి ఈ యొక్క బ్యూరో ఏదైతుందో దాన్ని కింద పెట్టడం నాకు విధ ఒక విధంగా మీరు మేలే చేశారు ఎందుకని ఆ రింగో బెల్స్కి ఈ యొక్క బ్యూరోని తీసుకెళ్ళడం నాకు చాలా తేలికవుతుంది దీన్ని మీరు కిందకి తీసుకొచ్చి కూడా చాలా మంచి పని చేశారని చెప్పేసి వాళ్ళని మళ్ళీ వాళ్ళకి మరొకసారి చురక అంటిస్తూ ఏబుల్ మెరీ వెదర్ హీ గోస్ అవుట్ అతను లోపలికి వెళ్ళిపోయాడు మండే రోజున నేను బెల్స్కి వెళ్ళడానికి ఈ యొక్క బ్యూరోను కిందకి తీసుకురావడం మీరు చేసిన చాలా మంచి పని అది తీసుకెళ్ళడం వల్ల నాకు చాలా తేలికవుతుంది అవుతుంది అని చెప్పేసి తను చెప్తూ రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు అనమాట ద కటన్ ఫాల్స్ ద కటన్ ఫాల్స్ నాటకం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ యొక్క తెర ఏదైతే ఉందో తెర పడిపోవడం జరిగిందనమాట స్టూడెంట్స్ ఇది మనకి ద డియర్ డిపార్టెడ్ టూ లెసన్ ద డియర్ డిపార్టెడ్ టూ లెసన్ ఈ లెసన్లో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ఇద్దరు కుమార్తెలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కావచ్చు ఎలిజబెత్ ఎలిజబెత్ కావచ్చు వీళ్ళిద్దరికి కూడా వాళ్ళ యొక్క నాన్నగారి మీద ఎటువంటి ప్రేమ ఆప్యాయత అనురాగలు అనేవి ఏమీ అనమాట కేవలం వీళ్ళు వాళ్ళ నాన్నగారి యొక్క ఆస్తి గురించి ఆ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని పొందాలని చూశారు కానీ వాళ్ళ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాలనే ఆలోచన వాళ్ళు మర్చిపోయారు వాళ్ళని మర్చిపోయారు కనీసం ఆయన చనిపోతే చనిపోయాడు అని చెప్పేసి వీళ్ళు పండగ చేసుకోవడం మొదలుపెట్టారు కానీ చనిపోయాడు అని చెప్పేసి కొంచెం బాధ కానీ ఆ తర్వాత కార్యక్రమాలు చేయడం కానీ ఇలాంటి ఏవీ చేయలేదు వాళ్ళు వాళ్ళ యొక్క డివైడింగ్ థింగ్స్ వాటా ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులను పంచుకొని వాటిని షేర్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు కానీ ఫాదర్ అని చెప్పేసి ఎటువంటి బాధ కనిపించలేదు మనకి సో దీని నుంచి మనం గమనించాల్సినటువంటి మోరల్ ఏంటంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెద్ద వయసులో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకని వాళ్ళు పెంచి పోషించి మనకి ఒక మంచి లైఫ్ ఇచ్చారు కాబట్టి పేరెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ వాళ్ళని పెద్ద ఏజ్లో ఉన్నప్పుడు అమేలియా ఎలిజబాత్ చేసినలాగా చేయకూడదు అనమాట అలా చేయకుండా ఉంటే ఈ రోజు ఏబిల్ మేరీ బదర్ వేల దగ్గర ఉండేవాడు చక్కగా తన ప్రాపర్టీ మొత్తం వేలకి ఇచ్చేవాడు లేకపోతే అతనికి ఈ డెబ్బై రెండు ఏళ్ళ వయసులో తను ఇంకొక సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది కాదనమాట అది మనకి ఈ లెసన్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మోరల్ స్టూడెంట్స్ మనం డిఆర్డి పార్ట్ పార్ట్ టూలో ఉన్నటువంటి గ్లోజరీ ఇంపార్టెంట్ మీనింగ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం జింజర్లీ మీన్స్ ఇన్ ఏ కేర్ఫుల్ వే జాగ్రత్తగా ఆలోచించడం పోక్ పోక్ మీన్స్ పుష్ గుచ్చడము అని చెప్పేసి మనం అనుకున్నాం కదా వార్ ద డెవిల్ ఓల్డ్ ఫ్యాషన్ వే ఆఫ్ షోయింగ్ ఎనాయిన్స్ ఆర్ డిస్ప్లేజర్ దిస్ ప్లేస్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ క్వశ్చన్స్ పాతకాలంలో క్వశ్చన్స్ అడిగేటప్పుడు డిస్ప్లేజర్ లేదా ఎనాయిన్స్ విసుకు తెలియజేయడానికి ఉపయోగించే మాట వార్డ్ ద డెవిల్ అనే ఫ్రేజ్ ఉపయోగించాలన్నమాట వాళ్ళు అనమాట టూమ్ టూమ్ ఫుల్ రీ మీన్స్ ఫులిష్ ఆర్ సిల్లీ బిహేవియర్ తెలివి తక్కువగా లేదా ఎగతాలుగా ప్రవర్తించడము వార్ ద డికిన్స్ ఇట్ ఈస్ ఏ ఇడియోమెడిక్ ఎక్స్ప్రెషన్ ఓల్డ్ ఫ్యాషన్ ఇన్ఫార్మల్ ఇది కూడా మనకి ఓల్డ్ ఫ్యాషన్ యూసేజ్ యూజర్ ఇన్ క్వశ్చన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డెవిల్ టు షో దట్ యు ఆర్ ఎనాడర్ సర్ప్రైజ్డ్ ఆశ్చర్యం అనిపించినప్పుడు లేదా సర్ప్రైజ్ గురైనప్పుడు ఉపయోగించే ఎక్స్ప్రెషన్ మనకి ఎస్పెషల్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ ప్రశ్నలు అడిగేటప్పుడు దట్ ఈజ్ వాట్ ద డిఫెన్స్ నెక్స్ట్ విన్ ఎక్ టు విష్పర్ టాకింగ్ అబౌట్ సమ్ ఇన్ ఏ హార్స్ అండ్ హ్యాస్టీ మేనర్ టాకింగ్ అబౌట్ సమ్మన్ ఎవరితో ఉన్నా హార్ష్ కఠినంగాను హేస్టీ తొందరగాను తొందరపాటుతో మాట్లాడటం ఏదైతే ఉందో తీసుకోవాలి విందిక్తి విష్ నెక్స్ట్ వన్ డబల్ ఫేస్ హిపోక్రిటికల్ ఇపోక్రిటికల్ మీన్స్ ఇపోక్రెసి అని చెప్పుకున్నాం కదా కపటము డిసిటిఫుల్ మీన్స్ షీటింగ్ డిజ్ నిజాయితీ లేకపోవటము నెక్స్ట్ థంపింగ్ థంపింగ్ మీన్స్ హిట్టింగ్ హార్డ్ గట్టిగా చరవటం అనమాట ఎప్పుడు మీరు వెదర్ బల్లని గట్టిగా చరిచారని చెప్పుకున్నాం కదా దట్ ఈస్ కాల్డ్ థంపింగ్ విల్ విల్ మీన్స్ ఏ లీగల్ డాక్యుమెంట్ దట్ సేస్ వాట్ ఈస్ టు హ్యాపెన్ టు సంబడీస్ ప్రాపర్టీ ఆఫ్టర్ హిస్ ఆర్ హెర్ డెత్ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన యొక్క ఆస్తి ఏదైతే ఉందో అది ఎవరికి చెందాలని రాసేటటువంటి ఒక న్యాయ సంబంధమైనటువంటి పత్రం ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ విల్ దాన్నే మనం తెలుగులో విడినామా అంటామని చెప్పుకుందాం ఫ్యాన్సీ ఫ్యాన్సీ మీన్స్ వాంట్ ఆర్ ఫీల్ లైక్ విష్ మన నథింగ్ బట్ డిజైర్ కోరిక కావాలని కోరుకోవడము కాన్స్టర్నేషన్ మీన్స్ ఏ వర్రీడ్ అండ్ శాడ్ ఫీలింగ్ వర్రీడ్ కంగారు పడటం వల్ల సాడ్ బాధపడటం వల్ల వచ్చినటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ అనుభూతిని మనం కాన్స్టర్నేషన్ అంటాం నెక్స్ట్ రింగో బెల్స్ ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఎ రెస్టారెంట్ రింగ్ ఓ బెల్స్ జాన్ షొరాక్స్ ఎవరైతే తా ఏబుల్ వెదర్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడో ఆ జాన్ షొరాక్స్ యొక్క రెస్టారెంట్ పేరు రింగో బెల్స్ అండ్ ద లాస్ట్ వన్ హ్యాండియర్ అండ్ ద లాస్ట్ వన్ హ్యాండియర్ హ్యాండియర్ మీన్స్ ఈజియర్ చాలా తేలికైనటువంటి ఇవి మనకి డిఆర్ డిపార్టెడ్ పార్ట్ టూలో ఉన్నటువంటి గ్లోజరీ స్టూడెంట్స్ మనం ఇంకొక వీడియోలో ఈ నీట్లో ఉన్నటువంటి ఒకాబుల గ్రామర్ ఐటమ్స్తో మళ్ళీ ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం అంతవరకు జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క వీడియో యొక్క లింక్ ఏదైతే ఉందో అది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి షేర్ చేస్తే చాలామంది ఎక్కువ మంది ఈ యొక్క లెసన్ చూడటానికి అవకాశం కలుగుతుంది అనమాట ముఖ్యంగా ఈ యొక్క పాండమిక్ టైంలో క్లాసెస్ జరగట్లేదు కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసెస్ విని లెసన్స్ అర్థం చేసుకోవడానికి ఎక్కువ మందికి అవకాశం కలుగుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ని మీరు షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తూ ఉంటే ఈ ఈ ఛానల్ ఏదైతుందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో చేసేటటువంటి ఓన్లీ లెసన్సే కాదు రాబోయే రోజుల్లో గ్రామర్కి సంబంధించినటువంటి వీడియో వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది అవన్నీ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట నోటిఫికేషన్ రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ బాక్స్ ఏదైతుందో దానిలో మీ యొక్క డౌట్స్ కామెంట్ బాక్స్లో రాయండి వాటికి నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది మీ ఫ్రెండ్స్కి యొక్క లింక్ని షేర్ చేయండి ఓకేనా Ok, students, take care. Bye.